क्रिसे सर्वाधिकारी
గదిలో వచ్చి ఇష్టం పాడుకుందాం. గగనము చీచుకుని యేసు గదులను తీసుకొని వేలాది దూతలతో భూమికి గగనము చీచుకుని Thank you.
Thank you.
Kau siapa? Kau yang
మనకి చెప్పినట్టే 49 కీర్తన కుమారుల రాసిన కీర్తన 49 కీర్తన చెప్పుకుంటే ఉంటుంది త్వరగా. మనం అన్నారు కాబట్టి గట్టిగా చదవండి మాస్టర్. సర్వజనుల ఆలోచించు నా నోరు జ్ఞాన విషయములను పలుకును, నా హృదయ జ్ఞానము పూర్ణ వివేకమును కూర్చునై ఉన్నది. నా కొరకు కొంచెం వారి దోషకృత్యములను నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలంలో నేను ఎలా భయపడగలను? ఎవడు ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వారి ప్రాణము విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ అట్లుండవలసింది. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టదు, తమ ఇంట్లో నిరంతరం నిలుచుననియు తమ నివాసులు తరతరంలో ఉండుననియు వారు అనుకుంటారు. తమ భూములకు తమ పేరు పెట్టుదరు. స్వాతిశయ పూర్ణులతో వారి నోటి మాటను బట్టి వారి అనుసరించు వారు అనుసరించి వారికి ఇదే గతి. కొంతమంది చదువుతారు ఎక్కువ చదవచ్చు, చాలా మంది అందరు ఎక్కువ ఇస్తాం. దయచేసి గట్టిగా చాలా ఆశపడుతున్నాను. దేవుడు నన్ను చేర్చుకును, పాతాల బలములో నుండి ఆయన ప్రాణము విమోచించును. వాడు చదిపోనప్పుడు ఈమయం కొనిపోడు, వాని ఘనత వాని నెట్ట దిగదు. అతడు తన పిల్లలు తరమునకు చెరవలేదు, వారు మరి ఎన్నడూ వెలుగు చూడడు. ఆక్రోషాన్ని నశించుకుందామండి. గంట నుండి నుండి ఉత్తీర్ణులైన వారు నశించు జంతువులు పోలి ఉన్నారు. దేవుడి పరిశుద్ధి ఒక నిమిషాక ఆమె చెప్పిన మనం కీర్తన ధ్యానం చేస్తున్నాం, మరి ప్రార్థన చేస్తున్నాం. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వెళ్ళని స్తుతిస్తున్నా. ఎక్కడికి గుండి కొట్టినారో మనం నీ ఉంటామని సరించిన దేవుడా కృతలన్నా. మా రక్షణకర్త, మా అతనికర్త, మా శుద్ధమ్మ, మా అంట, మా కోట, మా శైలి నీకే వెళ్ళని స్థిరించుకుంటున్నాయన. ఎలా బుద్ధి ఉన్నవంటే మీరు మా పైన చూపిస్తున్న అపారమైన ప్రేమ కృప తయారు పెట్టున్నాయన. మీరు సరిగ్గా వచ్చానాయన. మీరు నాతో మాతతో మాట్లాడింది వార్త చెప్పినప్పుడైనా అందులో జీవితం అన్వయించుకొని మిమ్మల్ని పాటించి మిమ్మల్ని ఇద్దరికి ఒక మాదిరిగా ఉండటానికి సహాయించండి అయినా. రాబో తగినంత క్షేమకు వచ్చినట్టు సహాయించండి. మరి ఈ చిన్న ప్రాణాన్ని అంగీకరించమని ఏ సత్య పక్షికరంగా అడిగి వచ్చిన తండ్రి. హల్లెలూయా. అందరి మొహం చూసిన చాలా ఏదో తిరుగులు కొన్నట్టు అనిపిస్తున్నాడు. అప్పుడు నాకాలే ఉంది కదా, అయ్యి నెక్స్ట్ రేపు ఉద్యోగం అలా చేయాలి, మన సినిమాకైతే రేపు ఏ
ఏలక్షిపేర అనే దీపా స్కూల్లో నా పెద్దకు కూడా ఏం చెప్పాలి, పిల్లలు ఎలా చూసుకోవాలి, ప్రవీణ్కి అయితే జాబ్ ఎలా చేయాలి, చాలా చాలా టెన్షన్ టెన్షన్ ఉన్నాను కదా. టెన్షన్స్ అన్ని పట్టిన ప్రశ్న ఏం బాకీ ఉంటాం కదా. మీకు అందరి కళ్ళు వస్తాయి కదా, అందరి కళ్ళు వస్తాయి, కళ్ళలో రాని వ్యక్తి ఉండడు. మీకు కళలు వచ్చినప్పుడు మీకు నచ్చిన కళలు వస్తాయా, లేకపోతే భయంకరమైన కళలు వస్తాయా, అన్నీ ఉంది, అన్ని రకాలు వస్తాయి, అన్ని మిక్స్ అప్ అయిపోతాయి. కానీ మంత ప్రాబ్లం ఏంటంటే సాతన కళలో అలా చూపించారంటే మనుషులందరూ మనల్ని త్రో చేసినట్టుగా, మా సొంతాన్ని మమ్మల్ని బయట వెళ్ళేసినట్టుగా అలాంటి కళ చూపిస్తారు. ఆ కళలు మనం నమ్మి మనం తగ్గ బాధపడుతుంది. నిజమే, మా డాడీ నన్ను పూజేస్తారేమో, మా మమ్మీ నన్ను పూజేస్తారేమో, నన్ను ప్రేమించాలి అవ్వరు లేదేమో అని అనుకుంటాం. అలాంటి మాట అస్సలు అనుకుంటాం. దేవుడిని నమ్మండి. మాన్లేసి అంటే చిన్న వాక్యం చెప్తుంది దేవుడా, తెలిసిన వాక్యమే. దేవుడు లోకం ఎంతో ప్రేమించాలి, అదొక మాట చదువుకోండి. అదే ధ్యానం చేసినప్పుడు ఆ యొక్క భయం నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు, విడిపిస్తాడు కదా. మేము కళ్ళలో సాపం చూపించిన కళ్ళు అస్సలు నమ్మకండి, అదంతా అబద్ధం. నాకు చాలా చాలా కళ్ళు వస్తుంటాయి, అందరం తోసినట్టు చర్చ పంపించినట్టు తోసి నేను వాళ్ళు పెట్టిస్తున్నట్టు అలాంటి కళ్ళు వస్తుంటాయి. నేను ఎటువంటి తెచ్చుకోను ఇది తెలుసా, నన్ను పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన పిలిస్తే ఖచ్చితంగా నన్ను పోషిస్తాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను గైడ్ చేస్తాడు. సాతన ఎవరండి, సాతన ఒక్క చిన్న నేను అంతే కదా. దేవుడు దేవుడు గొప్పవాడు. సాతన మాటలన్నీ దేవుడు ప్రక్కన చూసేటండి. అలా మాటలన్నీ మీలో ఆ యొక్క ఉద్యోగి కలవపరచే ఉంటుంది. అస్సలు అస్సలు ఈ కళ్ళు అస్సలు నమ్ముతుంది, కళ్ళు నమ్ముతారు బాగా. అమ్మో ఈ ఇలా కళ వచ్చినట్టు ఇదే జరుగుతుందేమండి అని నమ్ముతారు. అంతా నమ్మకండి, దేవుడినే నమ్మని అనేది బైబిల్లో రాసినట్టు చూస్తాం. అయితే ఈ 49 కీర్తనలు మనం నేర్చుకోవాల్సిన విషయాలు అంటే ధనం, మనీ కదా, డబ్బు కోసం మనం నేర్చుకుంటాం. అయితే ధనవంతులు గురించి రాసాం, వాళ్ళు ఎలా ఉన్నారు, ధనం బట్టి వాళ్ళు ఎలా అతిష్టపడుతున్నారు అని ఇక్కడ కీర్తన కథకి ఇక్కడ చెప్తున్నట్టుగా చూస్తాం. వాళ్ళు అలా నశించిపోతారు, ఆ దగ్గర నుంచి మన దేవుడు మనల్ని ఎలా విమోచిస్తాడు అనేది ఇక్కడ చూస్తాం. ఇక్కడ చూడండి, 1వ వచనం నుంచి 4వ వచనం వరకు కీర్తన కథకు మనకి ఒక చెప్తున్నాం. చూడండి, సర్వజనముల ఆలోచించుడు సామాన్యములేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియుడి, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకము కూర్చున్న ఈ విందులు. ఇక్కడ కీర్తన గారు కోరవ కుమారులు ఏమంటారంటే, సర్వజన్ములారా, ప్రతి మనిషి అయితే రిచ్ మ్యాన్ లేదా పూర్ మ్యాన్, లోగరి హాయిగరి, మీరందరూ నేను చెప్పిన మాట మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ యొక్క చెప్పిన మాట మీరు వింటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ వచ్చి చెప్పినట్టుగా చూస్తారు. ఏంటి అది ఇంపార్టెంట్ చూస్తే, 49వ వచనంలో ఒక మాట ఉంటాను ఏంటంటే, చూడండి 49వ వచనంలో, ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింప ఎవడును ఏ విధము చేతనైన, అతని డబ్బులు ఉంది, పెద్ద హోదా ఉంది, ఇన్ని రకాల సెక్యూరిటీ ఉంది, ఆయన ప్రెసిడెంట్ అవ్వండి, ప్రైమ్ మినిస్టర్ అవ్వండి, చీఫ్ మినిస్టర్ అయ్యి, వాళ్ళు ఏం పని చేసినా ఓ మనుషుడు ఇంకో మనిషిని రక్షింపలేడు, విమోచింపలేడు అని ఇక్కడ మాట చెప్తున్నాడు. అయితే ఎందుకు మాట అంటున్నాడంటే, మనుషులందరూ పాపులై ఉన్నారు, మనుషుల్ని దేవుడికి దూరంగా ఉన్నారు అనే క్రమంకి తెలుస్తుంది. మరి ఎవరు విమోచింపగలరు అన్నట్టు చూస్తే 49:15 చూస్తుంది మనకి అర్థం. చూడండి 49:15 చూడండి, దేవుడు నన్ను చేర్చుకున్నాను, పాతాలము బలము
బలములో నుండి ఆయన ప్రాణము విమోచించును. హల్లెలూయా. ఈ లోక మనుషులు ఎవ్వరూ విమోచించలేరు, కానీ ఒక మనిషి ఉన్నాడు, ఒక దేవుడు. మీకు మీకు చిన్న డౌట్ అవచ్చు, ఏ మనుషులు అన్న 7వ వచనంలో ఏ మనుషులు అంటున్నారు, కానీ యేసుక్రీస్తు మనుషులు కాదా అని మీకు డౌట్ అవచ్చు. ఇక్కడ ఇక్కడున్న సాంక్షులు వేరే వేరే దాన్ని చెప్తున్నారు. మరి మత్తయి వార్త కొత్త నిబంధనలు వేరే మనుషులు చెప్తున్నారు. ఆయన మన కోసం దేవుడు వచ్చి మనిషి రూపంగా వచ్చాడు, కానీ ఇక్కడ వచ్చిన మీకు దానికి సెట్ చేసుకోకండి, చాలా తప్పులు వచ్చేస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ దేవుడు నన్ను చేర్చుకున్నాను, పాతాల ఫలముల నుండి ఆయన ప్రాణము విమోచిస్తాను. రకరకాల మనుషులు దగ్గరించినను విమోచిస్తాడని దేవుడు నన్ను తెలియపరుచున్నాడని ఇక్కడ రాసుకుంటాడు. అందుకే అపోస్తల కార్యం 4:12 చూస్తే, అపోస్తల కార్యం 4:12 మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలనని. కానీ ఆకాశం పేట మనుషులు ఇయ్యబడిన మరి ఏ నామము రక్షణ పొందలేము అని అనేది. ఇక్కడ ఆ నామం ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నామం వలనే మనం రక్షణ పొందండి. ఏ విధమైన చేతనైనా ఎవరు, ఏ మనుషులు కానీ ఎవరు 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 వాళ్ళ చేత మనకి రక్షణ కలుగుతుంది ఇక్కడ రాసి ఉంటారు. అలాగే ఎఫెసి పత్రిక 1:18 చూడండి. దేవుని కృపా మహాదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన ఆయన మనకు విమోచనము అనగా మన అపరాధములను క్షమాపణకు కలిగి ఉన్నది. దేవుని కృపా మహాదేశ్వరం అంటే ఆయన అపారమైన కృపను బట్టి మనకి ఆ ప్రియ ప్రియుడు, ఆ ప్రియుడు అంటే ఎవరు, యేసుక్రీస్తు ప్రభువు, ఆయన కాచిన రక్తము వలన మనకు విమోచనము. అంటే అనగా మన అపరాధములను క్షమాపణ మనకు కలుగుతుంది. దేవుడు వల్లనే మనం, ఆయన రక్తం వల్లనే మనకు విమోచన కలుగుతుంది. ఆయన ఆయన కృపను బట్టి మనం ఈ విమోచన కలుగుతుంది అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ గమనిస్తే, ఇక్కడ ధనవంతులు ఎలా ప్రవర్తిస్తున్నారు అని ఇక్కడ మనకు చూస్తే, చూడండి 49:6 చూడండి, ధనవంతులు ఎలా ప్రవర్తిస్తున్నారు చూడండి. తమ ఆస్తి ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారము బట్టి పొగడుకుడు వారికి నేను ఎలా భయపడదు. వాళ్ళంట ఆ యొక్క ధనవంతుల వాళ్ళ ఆస్తిని చూసి వాళ్ళు చాలా ధర్మంగా ఫీల్ అయిపోతున్నారంట, చాలా గొప్ప ఫీల్ అవుతున్నారు. నేను నాకు డబ్బులు ఉంది, నాకు దేవుడు వద్దు, నాకు డబ్బులు ఉన్నాయి, దేవుడు రక్షణ వద్దు, నేను నేను పాపం చేసినా డబ్బులు కట్టేస్తే ఆ పాపం విమోచించుకుంటాను అని చాలా కేర్లెస్ గా పూలిష్ కేర్లెస్ గా అక్కడ ధనవంతులుగా ఉన్నట్టు మనం చూస్తాం. చాలా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం. ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే చాలా మందికి లంచాలు ఇవ్వాలి కదా, ఒక జాబ్ కావాలంటే లంచాలు ఇవ్వాలి, ఒక కాలేజ్ సీట్ కావాలంటే లంచాలు ఇవ్వాలి కదా, ఉద్యోగం అవ్వాలంటే లంచాలు అన్ని ఇవ్వాలి. అలాంటి ఏదైనా అవుతుంది కానీ ఇక్కడ ధనవంతులు అలాగే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 49:11 వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉన్నారంట చూడండి, 49:11 వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుతారు, తమ ఇంట్లో నిరంతరము నిలిచినది, తమ నివాసులు నివాసములో తరతరములు ఉంటున్నది వారు వారు అనుకుంటారు, తమ భూములకు తమ పేర్లు పెట్టుతారు. ఈ యొక్క ధనవంతులు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఆలోచిస్తారంట, మాకు ధనం సమృద్ధిగా ఉంది, మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేదు, మా యొక్క ఆస్తి మా పిల్లలు తరతరములు ఉంటారని వాళ్ళు చాలా వాళ్ళ ధనం బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు.
వాళ్ళు చాలా గర్వపడతారు. మనమైతే ఎవరి బట్టి అసహిస్తున్నాం అంటే దేవుని బట్టి అసహిస్తున్నాం. ఇక్కడ మనకు చెప్పుకుంటాం వాళ్ళు ధనవంతులు దేవుని పట్టణ విడిచిపెట్టి ధనమే గొప్ప ధనమే సర్వం అనొచ్చు వాళ్ళు ఎగబడుచున్నారంట. వాళ్ళు చాలా అనుకుంటున్నారంట నేనే గొప్పవాడిని, నేనే గొప్పవాడినా, నా కింద వీళ్ళందరూ ఉన్నారని వాళ్ళు చాలా గర్వంగా పిలిచినట్టుగా చూస్తున్నారు. అయితే ఈ సమయంలో మనం ఆ యొక్క ధనవంతులు చూసి మనం ఎలా ఉంటామంటే చాలా నిరాశగా ఉంటాం. వాళ్ళు నిరాశపడుతూ చూడండి ఆ ధనవంతులు ఎంత గొప్పకున్నారో, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, వాళ్ళకి అన్ని వస్తువులు ఉన్నాయి, వాళ్ళకి కావాలని భయపడుతుంది, వాళ్ళకి కావాల్సిన వస్తువులు అందరూ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన అన్ని ఉన్నాయి అని మనం బాధపడుతున్నాం. అప్పుడు దేవుడు మనకి ఏం చెప్తారంట 49:16 వచనం చూడండి అక్కడ. అంటే ధనత విస్తరించినప్పుడు భయపడుతుంది. ఇక్కడ ఒకడు ధన సంపన్నుడు అయినప్పుడు వారి ఇంటి ధనత విస్తరించినప్పుడు మీరు భయపడుతుంది. వాళ్ళ మీద ఏం చేయలేదు. వాళ్ళ ధనవంతులు జస్ట్ ధనవంతే, ధనంగా ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళకి ఏ నిత్య జీవమో అది లేదు అని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాను. కానీ ఇక్కడ దేవుడు మనకు వచ్చిన వాక్యం ఏంటంటే మీరు భయపడుతుంది జడి అయిపోయి అని లాస్ట్ చెప్పాను కదా, భయపడుతుందని ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చూడండి 49:14 వచ్చినట్టు చూడండి. వాళ్ళు పాతాలలో మందగా కూర్చోబడుతూ మరణం వారికి కాపలే ఉండదు. ఉదయంలో యథార్థవంతులు వారి లేడు, వారి స్వరూపములు నివాసములై పాతాలములో క్షయమైపోతుంది. హల్లెలూయా. ఈ యొక్క ధనవంతులంట వారి మరణం వారికి కాపలే ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారంట నేను నాకు ఎటువంటి కరువులు వచ్చినా ఎటువంటి వ్యాధి వచ్చినా నాకు డబ్బులు ఉన్నాయి, నేను ఆ డబ్బులు అమెరికాకి వెళ్ళిపోతే ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ మంచి మంచి డాక్టర్స్ వస్తారు, ఆ డాక్టర్ నన్ను విజ్ఞానం చేస్తారు, స్వస్థపరిచేస్తారు అనుకుంటారు. నేను వాళ్ళ మరణం వాళ్ళ పక్కనే ఉంది, వీళ్ళెవ్వరూ భయపడతారు నేను చెప్తూ ఇక్కడ చెప్తున్నారు. అయితే వాళ్ళు ఎలా ఉన్నారంట 17 చూడండి. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాణ్ణి పెట్టే తిందడు. వాళ్ళు అలాగిపోతారంట, వాళ్ళు సంపాదించిన ఐశ్వర్యం కానీ, వాళ్ళు సంపాదించిన గౌరవం కానీ, వాళ్ళు సంపాదించిన ఘనత కానీ వాళ్ళు వెంట అస్సలు రాదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకున్న ఐశ్వర్యం ఇక్కడ లేకపోవచ్చు కానీ పల్లో ఒక ముందు దేవుడు మనకి నిత్య జీవించినప్పుడు మన అందరికీ బంగార సింహాసనం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మన భూమి మన సొంత భూమి లేకపోవచ్చు, మన సొంత ఇల్లు లేకపోవచ్చు, మన సొంత కార్లు బయటకు ఏం లేకపోవచ్చు, కానీ దేవుడు మనకి ఉన్నతమైన ఆశీర్వాదం మనకి ఇస్తాడని ఇక్కడ ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ చివరిగా తర్వాత స్థితి ఎలా ఉండాలి చూడండి 49:20 చూస్తే, ఘనత నొంది యుడియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులు పోలి ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే జంతువులాగా ఉన్నారు. వాళ్ళు జంతువులు ఎలా చనిపోతే వీళ్ళు కూడా ఎట్టి ఎన్ని డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళు ఒక జంతువులో చెప్పిన వాళ్ళలాగా ఉంటారని ఇక్కడ మనకి కీర్తన మనకి చెప్తున్నారు. అయితే దీనిలో మనం ఏం నేర్చుకోవాలంటే ధనవంతులు వాళ్ళ ఆశ చూసి చాలా గర్వపడతారు కానీ మనం ఎవరు బట్టే గర్వపడాలి, యేసు క్రీస్తు ప్రభుల ప్రభువు రాజుల రాజు అని ఆయన సింహాసనుడైన దేవుని మనల్ని మనం గణపరచాలి. ఆయనే మన ఆశ్రయదుర్గము, ఆయనే మన కోట. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలంటే మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుకరింపబడు. రేపటి గూర్చి చింతింపబడి రేపటి దినం గూర్చి రేపటి దినము దాని సంగతుల గూర్చి చింతించును. ఏ నాటి ఏడు ఆనాటి చాలు. మీరు మనం ఏం చేయాలంటే రాసినట్టుగా
Mundiga mano ayoka awante mano baapatam kada mani aayi nilai nilai baapatam kani mani chelante mundiga aayi nidini aayi rajyam ipite ivanti meeku anipistadi devudu maniki cheptunadu inkoti kuda repati gurinchi meeru chintapakandi ee roju meeru aanaatide annadu ikkada manam cheptunnam aithe ఎప్పుడైతే మనం దేవుడు రాజ్యం ఇస్తామో దేవుడు మనకు కావాల్సినట్టు ఇస్తున్నట్ట మనం చూస్తాం. చూడండి అదే రోడు అదే మాట కీర్తన 37 కీర్తన 4 వచనం ఒక చోట 37 కీర్తన 37 కీర్తన 4 యెహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. ఇప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడతామో ఇప్పుడైతే దేవుడి మీద మనం ఆనుకొని ఉంటామో ఆయన కృపను బట్టి మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో మనం ఏం చేస్తున్నాం మన హృదయ వాంఛలను తీర్చను. ఏ వాంఛన మనం కలిగి ఉండాలంటే ఆ యొక్క ఇదిగా దేవుడా నీ యొక్క రాజ్యం నన్ను తీర్చుకున్నాయన నీ యొక్క బల జ్ఞానం నాకు అనుగ్రహించి తెలివా అనే అలాంటి వాంఛ మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా తీర్చునని ఇక్కడ మాట చెప్తున్నాను. ఎందుకంటే ఆయన మన కాపరి 23 వచనం ఉంటాం కదా యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. లేకంటే ఏ కొలువ ఉండగదు ఇక్కడ మనం చెప్తున్నాం ఆ కొలువ ఉన్నది. ఇప్పుడైతే దేవుడు మన కాపరి ఉన్నాడో ధనవంతుల కన్నా వాళ్ళు ఉన్నా భయపడతారు. మనకి యేసుక్రీస్తు మన కాపుడినప్పుడు మనం ఏం లేకపోయినా మనం సంతోషంగా ఉంటాం ఇక్కడ చెప్తున్నాడు. చివరిగా ఒకటో దినవృత్తాంతముడు 16 వచ్చే 11 వచనం చూస్తే యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశించుడి ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. ఎప్పుడైతే దేవుడిని మనం ఆశ్రయిస్తామో ఎప్పుడైతే ఆయన బలం మనం ఆశ్రయిస్తామో ఆయన సన్నిధి మనం ఇప్పుడు మన వెంటనే ఉంటుంది. ధనవంతులాగా వాళ్ళు ఉండకుండా మనం పర్లోక రాజ్య దేవుడు మనకు ఇస్తారని ఇక్కడ రాసినట్టు మనం చూస్తాం. అయితే మనం ప్రేయర్ చేయడం ధనవంతులాగా కాకుండా మనం దేవుని బట్టి మనం ఆకర్షిస్తూ దేవుని బట్టి మనం సంతోషిస్తూ మనం ఇప్పుడు స్థితి చెల్లించినట్టుగా మనం ఇక్కడ మనం చేయాలి. దేవుడు ఆశపడుతున్నారు మనం అందరూ ఇచ్చినట్టయితే మన దేవుడు చేసిన అద్భుత కార్యక్రమాలను బట్టి మనం ఆయన బాహుబలం బట్టి మనం ఆనందిస్తూ దేవుని ఆరాధించమండి. మన మనుషులు ఉన్నాం చట్టం వచ్చి ఆరాధన అనిపించినప్పుడు ఆయన ఆరాధన చేసుకుందామండి. ఆయన నామాన్ని కనపరుద్దాం, ఆయన్ని హెచ్చిద్దాం. ఇందుకే కదా మనం ఇక్కడ చేరి ఉన్నాం. మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఇప్పటి వరకు మనల్ని కాచి కాపాడి ఈ రోజున మనల్ని ప్రభు మనల్ని ఇక్కడ నడిపినందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దాం. వాక్యం ఇప్పుడే విన్నాం, కీర్తన ధ్యానం చేసుకున్నాం కదా. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, అందరూ ఆలకించమని చెప్తున్నాడు దేవుడు. ఆయన వాక్యాన్ని వింటూ ఆయన మాటలు వింటూ ఆయన రక్షణ పొందుకుని ఉన్న మనము పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన ఆరాధించుకుందాం. ఆయన రక్షణకర్త అయిన దేవుడు, విమోచించే దేవుడు, మనల్ని మనల్ని కాపాడే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, అనిత్యము తన దూతన్ని కావలి ఇచ్చి మనల్ని కాపాడుతున్న దేవుడిని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ఆయన నామాన్ని గణపరుద్దాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం. దేవానికి వందనాలు తండ్రి, దేవానికి కృతజ్ఞతలు నాయన, దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇప్పటి వరకు నాయన నిరంతరమైన మమ్మల్ని భద్రపరిచించినందుకు నీకు వందనాలు నాయన. మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు నాయన. మాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా. అయ్యా ప్రభా, మా ప్రయాణంలో తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు నాయన.
మా కుటుంబాలను నాయన సంరక్షిస్తూ మా కుటుంబాలను నాయన నీ రెక్కల మీద భద్రపరుస్తున్నందుకు నీకు వందనాలు నాయన దేవానికి వందనాలు నాయన ఆకాశమంతా నీకు తప్ప ఎవరున్నారు ప్రభా నీవు తప్ప మాకు ఎవ్వరూ లేరు ప్రభా మా ఆశ్రయకృతమైన దేవుడు ప్రభా అందుకు నీకు వందనాలు నాయన జీవాధిపతిమైన దేవుడు నాయన నీకు వందనాలు ప్రభా ఆకాశం మీ సింహాసనము భూమిని పాదపీఠంగా కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా వందనాలు తండ్రి వందనాలు నాయన జీవము కలిగిన వాడా నీకు వందనాలు ప్రభా మా మనవలు ఆలకించేవాడా నీకు వందనాలు నేనున్నాననేవాడా నీకు వందనాలు ప్రభా నీకు వందనాలు నాయన ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా అయా వెండి బంగారాలు నీకు అక్కర్లేదు ప్రభా అయా మీద ఏది ఆశించట్లేదు కానీ అయా మా స్థుతుల మీద ఆశీనుడు అవ్వాలని ఆశపడుతున్నావు ప్రభా అందుకు నీకు వందనాలు ప్రభా అయా మమ్మల్ని మీరు రూపించుకున్నావు ప్రభా అందుకు నీకు వందనాలు ప్రభా మాకు ఒక రూపం ఇచ్చావు ప్రభా అందుకు నీకు వందనాలు నాయన దేవా నీకు వందనాలు నాయన స్తోత్రములు నాయన స్తోత్రములు నాయన స్తుతులు నాయన స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా భయపడకము అని మీరు మాకు సెలవిస్తున్నారు ప్రభా అనిచ్చో ప్రభా నేను మేము అనేకమైన భయాల్లో ఉంటున్నప్పుడు ప్రభా అయా మా పక్కనే ఉండి భయపడకమని వాక్యం ద్వారా మమ్మల్ని మాకు సెలవిస్తూ ప్రభా మమ్మల్ని ధైర్యపరుస్తున్నావు కదా నాయన అందుకు నీకు వందనాలు నాయన అయా అందుకు నీకు కృతజ్ఞతలు నాయన ఆశ్చర్యకరుడు కదా ప్రభా అందుకు నీకు వందనాలు నాయన బలవంతుడైన దేవుడు ప్రభా అయా నిచ్చిరకు తండ్రి నాయన నీకు వందనాలు నాయన వందనాలు ప్రభా వందనాలు నాయన వేల దూతలతో నిత్యము పొగడబడుతున్న వాడా అయా నీకు వందనాలు ప్రభా వందనాలు నాయన మా రక్షణ శృంగమా మా తోట మా కాపరి నీకు వందనాలు ప్రభా అయా నీకు వందనాలు నాయన వందనాలు నాయన నా సే అయా ప్రభా మమ్మల్ని సేవకులను పిలిపించుకోకుండా నాయన అయా అయా ప్రభా మమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నావు కదా నాయన అందుకు నీకు వందనాలు ప్రభా అయా అయా వందనాలు ప్రభా వందనాలు నాయన అయా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రభా నీకు వందనాలు ప్రభా అయా స్తోత్రములు నాయన స్తోత్రములు నాయన స్తుతులు నాయన స్తుతులు నాయన వినాది దూతలతో పొగడబడేవాడా నాయన మనోళ్ళ ద్వారా ప్రభా నాయన మా పెదాల ద్వారా నిన్ను స్తుతించాలని ఆశపడుతున్నావు ప్రభా అయా నీకు వందనాలు ప్రభా నీకు యోగ్యమైన రీతిలో నిన్ను ఆరాధించే వారముగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు ప్రభా వందనాలు నాయన స్తోత్రములు నాయన స్తోత్రములు నాయన నా స్నేహితుడా నీకు వందనాలు ప్రభా అయా నా కాపరి నీకు వందనాలు నాయన నా తండ్రి నీకు వందనాలు నాయన వందనాలు ప్రభా వందనాలు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా అందరూ మీ స్వరాలు విప్పి ఆయన పాట ద్వారా ఆరాధన సమర్పించుకుందామండి Thank you.
నిన్ను పొగట్టడానికి మాకు మాటలు చాలవు కదా ప్రభువా,
ayah naina ni gurinci beberinci cappalanti lokame chala dani bhaktulu cheptadu kada naina ayah naina meme paativaram prabha kevalam mandivaram prabha ainappatiki ma meedhi vinta preman chupinchav prabha inta jalini inta krupana chupistunnav prabha antaku neeku vandanalu tandri vandanalu naina stotramulu naina stutulu naina aanadu navu sajeevudu gane unnav prabha andanni kaapadav prabha anni vishayallo nu thoduga unnav prabha ee naadu mammalu kaapadutunnav prabha ma pakkane untunnav maaku javabalistunnav naina antaku neeku vandanalu prabha stotramulu naina stutulu naina naina stutulu naina aakasam nee simhasanamu bhoomini paadapeetamulo kaligina deva neeku vandanalu mahonnatudaina deva neeku vandanalu prabha vandanalu prabha nee vanti devudu evarunnaru prabha neeku samam evarunnaru naina neeku vandanalu prabha sarvavyami neeku vandanalu prabha vandanalu naina vandanalu prabha ayya neeku vandanalu prabha stotramulu stutulu 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 stotramulu chellinchukuntunnam prabha ayya neeku vandanalu prabha nee naama ghanathanu batti neeku vandanalu prabha kumarudinai naamamunu batti neeku vandanalu naina yesu krishna naamamunu batti neeku vandanalu prabha stotramulu prabha abrahamu deva isaaku deva yaakobu deva ippudu maa devudaina unnavada neeku vandanalu prabha stotramulu naina stotramulu stutulu stutulu స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు Oh,
మీరు లక్షతి నాయన ఆరాధనలో మీరు మాకు వంద స్తోత్రాలు చెప్తున్నాయన ఆయన మీరు నడిపించి విధానాలు వందనాలు చెల్లినారు నా ప్రభువా ఆయన ఇద్దరు తోడు చేసి బట్టి మీకు వందనాలు చెల్లినాయన ఇక వారిని వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఈ అపాయకము లేకుండా తల్లికి తల్లికి నడిపించండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా తల్లి నాయన దాసి ప్రభువాని వాక్కు నడిపించిందిగా తల్లి మీకు సహాయం చేయండి నాయన ఆయన కృప తోడు వచ్చింది ప్రభువా ఈశ్వరుడు తోడు వచ్చింది తల్లి నాయన దాన్ని వాక్యం ద్వారా ప్రభావ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తల్లి మీకు స్తోత్రాలు తల్లి నాయన So, hallelujah. Doing up with the good one out. Praise the Lord. Hallelujah. Wonderful to you. Hallelujah. రెండో వారంలో మూడవ వారానికి వచ్చాం. చూసారా ఎంత త్వరగా ఆగిపోతున్నాయా? ఒకసారి చెప్ప కాలం పొట్టు గాలికి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతుంది, నేల చదిగిపోతున్నట్టుగా, గడ్డి ఎండిపోతున్నట్టుగా, పరిగెత్తే మనుషుల చాలా త్వరగా ఆగిపోతాం. టైం గడిచిపోతుంది, మన అవకాశాలు తరిగిపోతున్నాయి కదా, ఆరోగ్యం కూడా రాత్రి కోల్పోతుంది. ఇంకా ఏం చేయాలా ప్రభు కోసం? ఏం చేయగలను నా మట్టుకు నేను ప్రభువు ఇంకా ఎలా బలపడగలనా అని ఆలోచిస్తూ వెళ్తున్నా. పరిస్థితి ఏంటంటే ఇంకా కొంతమందికి మారు మనస్సే లేదు, ఇంకా రక్షణే లేదు. మనం ఏమనుకుంటుంటే వాళ్ళని పోల్చుకొని వాళ్ళ మీద బెటర్ అనుకుంటాం. మన కుటుంబ సభ్యుల్లో, మన ఫ్రెండ్స్లో, మన వీధిలో, మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచంలో చాలా మందికి ఇంకా రక్షణ లేదు, మారు మనసు లేదు, వాళ్ళ మీద నేను బెటర్ అనుకుంటున్నాను. మనం ఎప్పుడు పోల్చుకోవాల్సింది క్రీస్తుతో కానీ మనుషులతో కాదు కదా. ఆయన దేవుడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని కదండి తనను తాను వ్యక్తులుగా చేసుకున్నారు. మనలాంటి రక్త మాంసాలు ధరించుకున్నారు. సేమ్ మనం ఎలాంటి శోధనా ఫలితమైన శరీరంలో ఉన్నావో అదే శరీరం ఉన్నారు కనుక మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందుకు సహానుభవం లేని వాడు కాదు. సమస్త విషయం మన వల్లనే శోధించబడతాడు. మనం ఎలాగైతే ఎన్ని కోణాల్లో అయితే శోధించబడుతున్నామో అన్ని కోణాల్లో ఆయన కూడా శోధించబడ్డాడు. అయితే ఆయన పాపాన్ని జయించాడు. పరిశుద్ధుడు పాపంతో పోరాడి దాన్ని జయించాడు. శరీరంలో జయించాడు,
సమాధిలో చేయించాడు, సిలువలో చేయించాడు కదండి. ఆ జయాన్ని ఇప్పుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఆ జయం పట్టుకొని మనం ఆయనలా మారాలని ప్రయత్నం చేస్తాం, ప్రయత్నం చేస్తాం, చనిపోయేంత వరకు ప్రయత్నం చేస్తాం. చాలాసార్లు ఓడిపోతాం, చాలాసార్లు ఓడిపోతాం, దాన్ని ప్రయత్నం చేయలేదంటే మానం కదండి. దేవుని వాక్యం మనకు చాలా తెలుసు, తెలుస్తుంది కూడా. అందులో 1000వ వంతు మాత్రమే మనం రీచ్ అవుతున్నట్టుగా, నెరవేరుస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇంకా మనం నెరవేర్చవలసింది చాలా ఉంది. మన ఆయుష్ ఎంత ఉండొచ్చని మనకు తెలియదు. చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ఒక ఆయన 8 సంవత్సరాలకి పట్టింది ఆయనకి ఒక వ్యక్తితో సమాధాన పడ్డానికి. సమాధాన పడ్డే అవకాశం ప్రభువు ఇచ్చాడు. ఆ స్టోరీ నేను చెప్తాను. రెడ్డి గారు అని మనకు తెలియదు, చాలా పాతలు తెలుసు, కొత్తలు తెలియదు. 83లో సార్, 2013లో మన దగ్గరికి వచ్చారు. ఆలివ్ గ్రీన్ అని నా మంచి ఫ్రెండ్ పాస్టర్ సిటీలో ఉంటాడు, ఆయన పంపించారు. షాలిన్ గారు, మా విశ్వాసి ఈయన తుంగ్లాలో ఉంటారు, ఈయన నా దగ్గరికి రావడం టైట్ అయిపోతుంది, అంత దూరం రాలేకపోతున్నారు, ట్రాన్స్పోర్టేషన్ కూడా డబ్బులు దొరకట్లేదు కొన్నిసార్లు ఆయనకి. కొత్త విశ్వాస హిందూ నుంచి డబ్బులోకి వచ్చారు. ఒకప్పుడు భయంకరమైన సాయిబాబా భక్తుడు, రకరకాల పూజలు చేసిన వ్యక్తి, ఇప్పుడు ప్రభువులోకి వచ్చాడు. మరి దూరం అయిపోయిన కారణంగా నేను నడిపించలేకపోతున్నాను, మీరేమైనా హెల్ప్ చేస్తారని అడిగారు. సరే పంపించన్నా. రెడ్డి గారు వచ్చి కూర్చుంటే ఎవరు, ఆయన భార్య పిల్లలు ఇంకా ప్రభువులోకి రాలేదు అప్పటికి. ఈయన వస్తూ చాలా క్లోజ్ అయ్యారు కూడా. ఆయన భార్య పిల్లలు కూడా మొత్తం ప్రభువులోకి వచ్చి అందరికి బాప్తిస్మాలు ఇచ్చాం. ఆయన పెద్ద పాప మ్యారేజ్ అర్జెంటుగా 1 వారం 10 రోజుల్లో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పాస్టర్ గారు ఎలాగ పైసా జేబులో లేదు, పెళ్లి కొడుకు డేట్ ఇచ్చాడు, ఆ డేట్ తాడితే నాకు ఇంకెప్పటికీ అవకాశం లేదు అన్నాడు. ఎలా అంటే, అప్పుడు పాస్టర్ గారు బంగారం విడిపించడానికి 30,000 నా దగ్గర ఉంచుకున్నాను. అది వెంటనే ఇంకేం ఆలోచించుకున్నా, అయితే రేపెళ్ళి బట్టలు కొనేసుకోండి, తర్వాత మీ డబ్బులు ఎలా సంకూర్చలేక అప్పైనా చేసేప్పుడు, ఎందుకంటే బంగారం నేను విడిపించాలి పాస్టర్ గారు కదా. అంటే ఇప్పటికిప్పుడు మీకు అప్పు తప్పదు, రేపు 24 గంటల్లో మీకు అప్పు ఇచ్చినాడు ఎవరు ఉండదు కాబట్టి నేను ఇస్తున్నాను, కానీ మీరు 10 రోజుల్లో ఇచ్చేస్తే మేము విడిపించేసి అది వడ్డీ పెరిగిపోతుంది అని పాస్టర్ గారి 30,000 రూపాయలు ఆయన చేతిలో పెట్టారు. పెట్టి మన ట్రస్టీలందరూ అడిగాను, ప్రసాద్ కుమార్ చటర్జీ గారు, పాల్ డాని గారు, రావు గారు, సత్యవాణి ఆంటీ, అలాగే మన చర్చ వాళ్ళు కూడా చాలా మంది అడిగాను హెల్ప్ చేయండి, అంటే ఉద్యోగం సద్యోగం లేదు, ప్రభులో ఉన్నాడు మన సపోర్ట్ చేద్దాం. అందరు కలిసి 50,000 రూపాయలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మొత్తం మన చర్చిలో ఫస్ట్ మ్యారేజ్ అది, చాలా అద్భుతంగా చేసాం మనం. మరి దర్శిని మ్యారేజ్కి రిసెప్షన్కి ఎవరైతే కుక్ అవన్నీ ఉండాడో అతనితో హై లెవెల్ అండి, అక్కడ రాజీపడ్డాడు, అతనితో వంటలు వండించాం. తర్వాత రెండు మా ఫోటోగ్రాఫర్ ఆయన దర్శనం పెడికి 150,000 రూపాయలు ఇచ్చాను నేను మొన్న రిసెప్షన్కి మొత్తం. అయితే ఈ రెడ్డి గారి పాప పెళ్లికి ఆయనకి ఎంత చే 5,000 రూపాయలు ఇచ్చాను, ఇస్తాను ఒప్పుకున్నాను. అది కూడా చెప్పాను ఆయన ఫస్ట్ పాలనండి, కూతురు ఇద్దరు ఉన్నారు పెళ్లి చేయాలి, ఆయన కేబుల్ లేవు, హిందూ నుంచి వచ్చాడు, మనం తప్పకుండా హెల్ప్ చేయాలండి అంటే నాకు నాకున్న కనెక్షన్ బట్టి ఎన్నో ఆయన ఎంతోమంది పరిచయం చేశాను. స్టీల్ ప్లాంట్లో అనేక మంది పరిచయం చేశాను. కాబట్టి నాకు పరిస్థితి వచ్చేసి ఫ్రీగా చేశాడు, ఫ్రీగా పాస్టర్ ఇచ్చిన 5,000 ఆ ఆల్బమ్ ప్రింట్ చేయడానికి, డివిడీ చేయడానికి, వీడియో అప్పుడు ఎవరు కూడా సరిపోదండి, నేను ఇంకో 5,000 రూపాయలు పెట్టుకోవాలి సరే అని చెప్పేసి ఒప్పుకున్నాను. ఆ రోజు ఫోటోగ్రాఫర్కి ఇవ్వడానికి నా డబ్బులు మిగిలే,
Nenek, beri ke kudus, kau terlalu tadi kan, beri kalau pada kota, saya pun, album, saya pun, di DVD, saya pun, 5000 mistake, saya pun, nanti, nada, ilmu, pasal, sebenarnya, apa nenek, cewek, beli pijak, ada apa, kita baca, ayo, beri lagi, poin ini, ah, tadi, terlalu, wassal, lari, kalau beri kalau kita ditanya, ide, saya, barang, kita, apa, cepat, lirik, ada, kita, itu, beri kalau, kau, kena, usai, itu. సరే మరి పెంచటం నరసపూర్ వెళ్ళాం పెళ్ళి అయిపోయిన నెక్స్ట్ డే నేను రెడ్డి గారు ఆ భార్య భర్తలు వెళ్ళాము అంటే పెద్ద గొడవ చేశారు అక్కడ వాళ్ళు పాస్టర్ మీరు ఏ అధికారంతో చేశారు తల్లిదండ్రులు లేకుండా కొట్టినంత పనిచేశారు ఆయన రెడ్డి గారు అన్నారు మేము తప్పే చేస్తాం కొట్టేగా అన్నారు అంటే ఆయనతో నన్ను కూడా ఆయన నన్ను కూడా అప్పచెప్పారు ఆయన నేను తప్పు చేసాను మమ్మల్ని కొట్టేయండి ఏం చేస్తాం చేయండి అలా అన్నారు ఒక 100,000 రూపాయలు మీరు ఇప్పుడు అర్జెంటుగా తెస్తే మేము కూడా మళ్ళీ పెళ్లి చేస్తాం మా మర్యాద పొడవు కాపాడుకుంటాం ఊర్లో 100,000 రూపాయలు ఇమ్మీడియట్గా ఇవ్వనన్నారు వాళ్ళు కొట్టేసి ఎలా ఉన్నారని చెప్పి రెడ్డి గారు అడుగుతున్నారు కదా నష్టపరిహారం ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చేస్తానండి మీరు డేట్ ఫిక్స్ చేసుకున్నారు బయటకు వచ్చిన తర్వాత రెడ్డి గారు పాస్టర్ నాది లేవు ఎక్కడి నుంచి తెచ్చేది మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీరే 100,000 కట్టండి అన్నారు నిజంగా నేను కట్టాలనుకున్నాను అంటే అమ్మో నాదే బాధ్యత ఏమో నిజమేనేమో కరెక్టే కదా నేనే ఒప్పుకున్నాను కదా నిజంగా 100,000 రూపాయలు ఎలా కట్టాలో ఎక్కడ అప్పు చేయాలి బంగారం లేదు ఫోన్ పెట్టడానికి ఫోన్ పెట్టినా అది తీర్చడానికి ఎలా చేస్తా తెలియదు నాకు గుండె గాబర అయిపోతుందన్నమాట 2-3 రోజులు ఏమవుతున్నా తెలియదు నాకు అప్పుడు అర్థమైంది 3 రోజులు చెప్పినా అర్థమైంది ఇంతకీ షాలే నువ్వు ఎందుకు ఇవ్వాలనే ప్రశ్న నా మనసులోకి వచ్చింది ఇంతకెందుకు ఇవ్వాలి 30,000 రూపాయలు నీ చేతిలో ఉన్నది ఇచ్చావు 50,000 రూపాయలు అర్థాన్ని అడిగి ఇచ్చావు ఇప్పుడు మళ్ళీ 100,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి ఆలోచించండి నాలో నా ప్రశ్న అప్పుడు అవును కదా నేనెందుకు ఇవ్వాలి అని అర్జెంట్ ఆయన పిలిచాను రెడ్డి గారు బంగారం మెడికల్ సంఘం వచ్చి ఇచ్చిన డబ్బులు అర్జెంటుగా నాకు 30,000 వెనక్కివ్వంటే 100,000 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలి మీకు మీరు అర్జెంటుగా 30,000 నాకు కట్టండి అంటే నా దగ్గర లేవు అని సరే అప్పటి నుంచి కట్ విజయం గారు 80,000 తీసుకున్నారు ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి మా ఆయన చూస్తారు కూడా తర్వాత అప్పుడు కొన్ని బహిరంగంగా చెప్పుకోవాల్సింది అయితే ఇక అలా 2-3 సంవత్సరాలు గడిచిపోయాయి లేవు ఎక్కడో బ్యాంకులు కలిసి ఏం సార్ రెడ్డి గారు పార్షం గారు బంగారం పెట్టి పార్షం గారు డబ్బులు అది అలాగే అయితే ఇస్తా సార్ దేవుడు ఎవరు ఇవ్వాలంటే అనేసి వాళ్ళు మీ పాపం కోసం కదా కష్టపడ్డారు మీ అల్లుడిని అడగండి పార్షం గారికి ఇవ్వమని చెప్పండి ఫోన్ ఆడేనే ఇస్తారు అంటే వాళ్ళని ఎందుకు అడగాలి సార్ అలా ఎప్పుడే కనబడితే అవి మాట్లాడి సార్ ఒక 2-3 సంవత్సరాల తర్వాత సార్ దర్శికి ఆఫీస్ జాబ్ వచ్చింది బండి కొన్నాం బండి మీద వస్తూ యాక్సిడెంట్ చేసింది ఒక ఆవిడ కుట్టేసింది ఆవిడ చాలా పనులు పెట్టిందా నైట్ మేము హాస్పిటల్లో జాయిన్ చేసాం ఆవిడని ఆవిడ 50,000 రూపాయలు నష్టపరిహారం కట్టుకున్నాను ఎక్కడి నుంచి వేస్తాం ముఖ్యంగా ముందు అర్జెంట్ హాస్పిటల్ 10,000 రూపాయలు కట్టాల్సి వచ్చింది అప్పుడు ఎవరు అప్పడగాలి అంటే నేను మెతిశల్ గారు దర్శన్ బాబు దర్శి పాసుమారు అందరం ఫ్యామిలీ ఫ్యామిలీ ఎలా వీళ్ళు మెతిశల్ గారు ఆయన ఇంటికి వెళ్ళారు రెడ్డి గారు మరి ఇలా ఉంది పరిస్థితి మీరు మాకు ఇవ్వాలి మీకు తెలుస్తుందా ఒక 5,000 రూపాయలు ఇవ్వండి 30,000 రూపాయలు పెడతామని మీరు ఎక్కడి నుంచి వస్తారు కదా ఒక 5,000 రూపాయలు ఇవ్వండి అర్జెంట్ వాళ్ళు కట్టాలి అంటే మీకు అవసరం వస్తే మేమే జ్ఞాపకం వస్తామా అన్నారు మీకు ఏమైనా అవసరం వస్తే మేమే జ్ఞాపకం వస్తామా మా దగ్గర ఉండేటప్పుడు ఇస్తాం అన్నారు మేము ఏం అన్నాయి మెతిషన్ కదా సరే అండి పాశాల్లో మీరు తీసుకుంది నిజమే కాదా నిజం ఇస్తారా ఇస్తాం అయితే ఆ 2 బొక్కలు రాసేమని అన్నారు ఒక కాగితం మీద రాసేవండి అంటే ఆయన అంతే రాశారు పాస్ షాలేజ్ పాస్ చేశారు 30,000 రూపాయలు తీసుకున్నాను
parawa time lo. Ada grupnya kan perisal. Ada sambil jadi cerah kayak dapat dosen dia jasa. Ayo, ini dua empat puluh kita sih. Mana? Mudah atau mana lama lama? Baru apa kita terus cek. Ini putih macam mana? Aci itu pun agak parisan tu. Ia ni mumpai baru itu nasi kacau pun agak cewek tu. Cara kacau pun. Ante nak nanu lakshya pun ada rumah lagi apa ti? Kapan sih korang mumpai baru lagi apa? Ada air istana ni bakar beri pecah boleh tu. Belaga orang tu. Apa ti? Answer ki dapu sih putih macam mana? Ada indah papa tu kalau pelik kali orang kucari orang puna. Anak tu gapuk gapuk baik tu cara ni kita bawa malah nanti nanti kucing di insyaallah pelala, ha, ekra pelik orang gaya orang sahaja tu pun ada orang utara, leh pasir tu, ni kewas ni dapat orang kucing ana. Mupai welupal ni dah test mau, ini macam sahaja tu. Apa tu ni pasti rosu manusia speed tu ni, ni rosu puru, hatenaga mata desa gani, salah bap perdau, ma bap pura bap perdi. Dewa saya waktu itu mana air pecah, dewa saya kalau bab pecah, mana bab untuk makhluk. Pasti ni lah, memang dapat orang pun lebih dekat sama, macam apa lagi? Ada dapat orang pun mungkin lebih kecil sama bab orang. Mama air, mama ni kotor je sama ni. Tujuh belas nanti apa? Ini tu macam apa? Jadi memang ni cerai potong. Mereka putih orang orang pun mana sahaja, kalau dia pergi cerai sahaja, apa lagi orang orang pun mana sahaja. Jadi mama ni seperti rosak di mana fikir tentang ni. Papa, aku cina udah orang jalan India work from home. Dan aku pergi dari sana. Daddy, ni orang rendah cukup pun apa cerita sana. Ah, Vijay mengajar kita, mundu pasca lagi Vijay mengajar kita, kawan orang orang ambil kicce sendiri. Dan pertina orang kat pun tuan cek kerja, lah cukup pun cek nanti. Aite pasca lagi aku pun ambil jawab orang rumah ikut tu cek sendiri. Macam pasca lagi cerita sana. Mama cerita sendiri, ancek tu. Mampu ya tu perlu, awal mai dia tu perlu, kota alpa madu ada yang ramu dia. Jepre penting, pelatihan change ni lah. Yang parents sendiri, dewa ni raja, hallelujah. Dewa raja mana jadu tu? Baik tu cara kita lah. Dewa raja mana mar pun tak. Manusia tu mar taro, ane cipta. Manusia tu mar tak, ni ni pelan cipta, ni pelan cipta. Manusia tu mar taro. Sama-sama patok tu, mana gua pikawan, cara gua pikawan. Mana kerana lo, na friends walau sih gak pada mana cari tu. Kenapa ni pun nak tu mana accident tu ni, sugar, BP, heart problem. Tapi ni, ikut ni, nak tu, ini social distance party je mana kah tu, no mask, no hand sanitizer, kerana lo. Ati dalam ni ikut nenek mu, di mana area lo, andal lo, dia jaga tu lo parti cina wani. Tapi ni, nenek pura itu potong puna, apalagi puna, yang mana waktu ni le matlat le lo, balam mana ni parti cina lo puna. Yang mana waktu ni double istana na aspek na balam mana cina lo puna. Alangkah yang mana waktu ni support cina lo puna double cina lo. Terwata matlat tu mana semua orang tu di mana. Ini tinggal nak buat eh, ini kemarin tu, pasal ni double ada orang kau cerah orang kau tarik mohon payah nak tu, aduk elak payah. Manusia ni tu, putih kau rich petas na, manusia ni ye kau, ye bawa ni, ni yang amat tu ada sama ada aku na, jadi dewa lah itu mata tu cerah, ini tu sahut sahut pati ni malah, oh yes. Yang apa yang saya perlu patut? Nikmat tuan tuan boleh sih, ini kata time kata, halal tu ya. Adik adik kalau dewa tu, mana kosa lakukan perta untuk itu? Akal ki musuh kalau ni mau kucil tu taremo, untuk ni dah bawa kal ni depan apa ni mau kucil taremo, ambil bridge pete si, ya kah kah ini apa ni mau kucil taremo, ye di lakukan apa ni mau kucil macam, pasal tak percaya tu lah. Mungkin ki manusia marfu cendera tan, anda kira cacipoh tan terdewa. Cacipoh, pasti tu. Justru tan normal tu sesiapa nasib cutu nak istimewa, kadai, pasti tu.
nu matta chedata nenu chanipoda kodu kaaram untai nenu ippudu batla actually ite naa adhyatmika sthiti lekapothe nenu aashinchinanta ette ekkuva adagakapovadam naa paricharya పెద్దగా అభివృద్ధి చెందకపోవడం ఇవన్నీ కూడా నన్ను ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయి. అంటే ఎందుకు బతుకుతున్నావు, నీ బతుకు వేస్ట్, అసలు నువ్వు సేవ చేయడం వేస్ట్, బతకడమే వేస్ట్ అన్నట్టుగా సైతాన్ని చోదిస్తుంటాను. ఇవన్నీ చూపించి నా లోటు పాటు చూపించి నేను సైతాన్నితో మాట చెప్తాను. పేతులు ఎంత తప్పు చేసినా చచ్చిపోలే, ఎందుకు ఆదాం దగ్గర వెళ్ళిపోదాం. ఆదాం వాళ్ళు ఆత్మహత్య చేసుకోలేదు కదా, ఆదాం వాళ్ళు ఆత్మహత్య చేసుకోలేదే, భయంకర తప్పు చేశారు. సృష్టి సృష్టి అంతా నా దాస్యంలో చనిపోయేలా చేశారు. మొత్తం కాటు మహిమ తప్పిపోయింది భూమి మీద. అంత తప్పు చేసిన ఆత్మ ఆదాము ఆత్మహత్య చేసుకోలేదే. మన ఆదాము బట్టి ఆదాము అబ్బాయిని ఆత్మహత్య చేసుకోవాలి కదా. ఏమండి నా వల్లే మీకు ఇదంతా వచ్చిందని ఆవిడ ఆత్మహత్య చేసుకోవాలి కదా. నువ్వేమో చచ్చిపోదు, నేను చచ్చిపోతా అన్నారు. నో, బతకండి. ఏదో ఒకరోజు నేను చూసుకుంటాను అంటాడు ఆయన. ఇప్పుడు ఆదామవులు మళ్ళీ ఆ మహిమ పొందలేదు, కానీ యేసు ప్రభు ద్వారా పొందుతున్నారు కదా. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత వాళ్ళ హిమ వచ్చిన తొలగింది కదా. మనం చచ్చిపోయేంత వరకు మార్పు చెందకపోయినా మన ఆత్మకు మార్పిస్తాడు ఆయన. ఈ శరీరం కొన్నిసార్లు ఎప్పుడో మనం సహకరించదు. చచ్చేంత వరకు మార్పు మన బయట కాబట్టి తిరిగిపోవచ్చు. చచ్చిపోయే ముందు మనం ఆత్మలో మార్పు రావచ్చు. మనం నిత్యత్వం మీద మాత్రమే దృష్టి పెడదాము, ఈ లోక సంబంధ జీవితం మీద దృష్టి పెట్టద్దు, దీని మీద మనం జడ్జిమెంట్ చెయ్యొద్దు. నిత్య జీవితం యుగ యుగాలు దేవునితో జీవిస్తాం. అదే రెడ్డి గారి విషయం మీకు సాక్షి చెప్తాను. ఈ లోక విషయం మీద దృష్టి పెట్టట్లేదు. ఎవరు నన్ను బాధ పెట్టారు, ఎవరు నన్ను గౌరవించారు, ఎవరు నన్ను సంతోషపరిచారు, ఎవరు నన్ను దుఃఖపరిచారు, ఇవన్నీ అప్రస్తుతం అశాశ్వతం. నాకు అసలు నా బ్రతికే నాకు శూన్యం చేసేస్తున్నాను. శాశ్వతమైన దేవుళ్ళు నా జీవితం మొత్తం శూన్యం అనుకుంటున్నాను. కనుక మనుషులు మారుతారు. ఓకే, కొంతమంది మారుతారు, మారట్టు కనిపిస్తారు, కొంతమంది కనపడకపోవచ్చు. మనం శాశ్వతమైన దేవుళ్ళు మనం దృష్టి పెట్టుకుంటాం, ముందుకెళ్ళినాం, చూద్దాం ఏం జరుగుతుందో. ఎవరు చచ్చిపోని కోరుకోవద్దు. చిన్నప్పుడు స్కూల్ మాస్టర్ కొడితే అది చచ్చిపోవాలని కోరుకుంటేవాడు. అంటే చిన్న చిన్నపిల్లల మనస్తత్వం అండి. ఎవరైనా చచ్చిపోవాలని కోరుకోవడం అనేది చిన్నపిల్లల మనస్తత్వం కదండి. కనుక మనం కొంచెం పెద్దరికలుగా ప్రవర్తిస్తాం. మనసులో కూడా అది చస్తే బాగుండు, ఇది చస్తే బాగుండు, అలా మన సీఎం చస్తే బాగుండు, పిఎం చస్తే బాగుండు అనుకుంటారు. ఎవరు చచ్చిపోవడం సమస్యలు సెటిల్ అవ్వు. మనలో కోపం చచ్చిపోవు, మనలో అహం చచ్చిపోవాలి, మనలో భయంకర విషయాలు ఉంటాయి అవి చచ్చిపోవాలి. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఎదుటోళ్ళు ఎవరైనా మనకు అనవసరం. కాబట్టి రెడ్డి గారు ఆయన జయించారు. ఆయన 8 సంవత్సరాలు పట్టింది ఆయనకు ఒక్క విషయం ఇష్యూ సెటిల్ చేసుకోవడానికి. కాబట్టి మనందరం ఆలోచే విజయమ్మ గారికి 1 లక్ష రూపాయలు ఆమె కూడా ఇచ్చారు. అంటే ఆయన సమాధాన పడగలిగారు. చూసారా, నాకు డబ్బులు ఇవ్వలేదని కోపం ఉండేది కాదు. ఫస్ట్లో ఒక విధవరాలు దిక్కులేని ఆవిడ, ఆవిడకి ఏ ఆధారం లేదు, ఆవిడని తీసుకొని ఆవిడ నడిపిస్తున్నారని అని చాలా కోపం వచ్చేసింది. ఎప్పుడైతే విజయమ్మ గారికి 1 లక్ష రూపాయలు ఫోన్ పే చేస్తామని చెప్పి ఆమె గారి ద్వారా మాకు ఇస్తాం, అమ్మాయిని ఓపిక తెలుసుకున్నాం. కనుక దేవుని మీద మాత్రమే మన నిరీక్షణ పెట్టిన ఆవిడ అంతే. అమ్మ మీకు బాధ ఏంటిలా అడిగే ఒకసారి 1 లక్ష రూపాయలు నాకు మీరు చెప్పలేదు, వద్దన్నా ఇచ్చేసారు మీరు. నేను అన్నా కూడా అమ్మ మీరు పొరపాటు చేయకుండా ఏం తీర్చడానికి అవకాశం లేదమ్మా అని చెప్పారు. ఆయన కాళ్ళ నిజంగా లిటరల్గా కాలు పట్టుకున్నారు. భార్య భర్త ఇద్దరు నిజంగా లిటరల్గా కాలు పెట్టుకుంటే కాళ్ళ ఇచ్చేసారు ఇచ్చేసారు. కాబట్టి పాస్టర్ రెడ్డి గారు ఇవ్వలేదని నాకు రిపోర్ట్ కూడా చేయట్లేదు. అడిగితే భాషలు అవి దేవుడికి అప్పచెప్పేశారు. దేవుడి డబ్బులు అది, ఆయన వాళ్ళు చూసుకుంటారు అని సరే చూసారా, ఆయన ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టారు. కనుక ఇలాంటి సిచ్యుయేషన్ మన జీవితంలో ఉంటాయి.
మనం జడ్జిమెంట్ చేసేవద్దు. చూద్దాం వాళ్ళు బ్రతుకున్నాం, ఇంకా బ్రతుకున్నారు కదా, వాళ్ళు ఎలా మారుతారో చూద్దాం. అది చనిపోతే మనం ఏం చేయలేం, అది ఇంకా బ్రతుకున్నారు కాబట్టి ఏదో ఒకరోజు మార్పు అనేది వస్తుంది. మరి ఈ మాటలు మీకు కొంతమందికైనా ఉపయోగపడతానుకుంటున్నాను. దేవుడు మాట తీయించినాక ఎవరు గ్రీష్మ నాలుగు చరణాలు పాడతాం. Praise Lord. Level Charanam Nandi Paasthunna. Banababa Ullakku Sambet Telisi Ustradilpe Ullakku Poyi Suvarthananto Prakatin Charu Suchika Kriyu Chupin Charu Aulu Prayanalu Suvartha Prayanalu Aulu Prayanalu Suvartha Prayanalu సాక్ష్యం ప్రత్యేక పాట ప్రార్థన విన్నప్పుడు ఏదైనా చెప్పండి, షేర్ చేయండి. మరి పాట పాడాలని ఆశపడుతున్నాను. మరి అందరూ తప్పనిసరి ఆలోచించి పెడుతుంది. Thank you.
మరణము పరిశుద్ధుడైనా యేసే శరణము పరిపక్వమైన పాపం మరణం పరిశుద్ధుడైనా యేసే శరణం పరిమళం పరవశం యేసుతో జీవితము నటనమాలి మనసు మారి మటనటనమాలి మనసు మారి రూపాంతరమునందుము రూపాంతరమునందుము జీవితం పరిణతి లేని హృదయం ఫలములు లేని జీవితం పరిచుము అర్పించుము సజీవ యాగము పరిచుము అర్పించుము సజీవ యాగము వచ్చిన రాష్ట్ర గారికి రాష్ట్రం గారికి దేవి సుందర పూర్వకం అందరికీ దేవ వందనాలు చెప్తున్నానండి. అదే ఈ దేవుని కృప చెప్పిన నేను ఈ సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నానండి. నాకు ఇక్కడ జాబ్ విషయంలో దేవుడు ఒక చేసిన గొప్ప మెరాకిల్ అనమాట. మీకు లాస్ట్ వీక్ కూడా అంటే ప్రీవియస్ వీక్ నేను చెప్పాను మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉండాలి ఒకళ్ళు శ్రీకాకుళం వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేసి అని చెప్పి ఆ టైం పీరియడ్లో నాకు తెలియకుండానే ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను ఆ అమ్మాయి కూడా నిన్ను నమ్ముకుంది ఇప్పుడు ప్రార్థన ఇద్దరము చేస్తున్నాము ఎవరు ఇక్కడ ఉంటాము ఎవరు అక్కడికి వెళ్తాము ప్రయాణం చేయాలంటే రోజుకి 6 గంటల ప్రయాణము దానికి ఒక 15,000 నెలకి బస్ ఛార్జెస్ అవుతూ ఉంటాయి కుటుంబం ఒక దగ్గర మేము ఒక దగ్గర ఉంటాము ఏంటి అనేసి అని చెప్పేసి మనసులో ఒక టెన్షన్ ఉండేది. బట్ ప్రేయర్ మాత్రం రోజు చేసుకుంటా ఉంటాను నీ కృప నీ చిత్తం ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి ఏదైనా సరే నీ కృపలోనే తీరాలి అనేసి అని చెప్పి దేవుని పైన భారం అయితే వేశాను. మానసికంగా నేను చాలా మదన పడుతున్నాను ఇద్దరము దేవుని బిడ్డలము ఏం చేయాలి అనేసి అని అయితే నేను ట్యూస్డే ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తున్న టైం పీరియడ్లో దేవుడు నాకు చూపిస్తుంది ఏంటంటే ఆ అమ్మాయి గురించి ప్రేయర్ చేయమనేసాను అనమాట. నేను ఆ అమ్మాయి గురించి కన్నీ గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన అంతా అయిపోయాక నేను అనుకుంటున్నాను అదేంటి ప్రభువా నేను నా కోసం కదా చేసుకోవాలి నన్నకేమో ఆ అమ్మాయి కోసం ప్రేయర్ చేయమని చూపిస్తున్నారు నాకు ఆ అమ్మాయి కోసం ప్రేయర్ చేస్తున్నాను ఒకవేళ నన్ను వదిలేస్తున్నారా దేవా అనేసి అని చెప్పేసి అలా ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను అనమాట. అయితే ఒక రోజు ఆర్జేడీ ఆఫీస్ నుండి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయి అనమాట. ఏంటి అపాయింట్మెంట్ ఆర్డర్ రిలీవింగ్ లెటర్స్ వచ్చాయి. ఆ విషయం నాకు తెలియదు నేను క్లాస్లో ఉన్నాను కిందకు వచ్చేటప్పటికి నన్ను రిటైర్ చేసినట్టు ఆ అమ్మాయిని రిలీవింగ్ ఇచ్చినట్టు ఇచ్చారనమాట. ఇదేంటిది ఇద్దరిలో నాకు లాంగ్ స్టేషన్ అనమాట నేను ఇక్కడ ఉండబట్టి 14 ఇయర్స్ నేను విశాఖపట్నంలోనే ఉన్నాను. అమ్మాయి 16 ఇయర్స్ లో ఒక 2 మంత్స్ బ్యాక్ అక్కడికి వెళ్ళింది అనమాట. సో అమ్మాయికి బ్రేక్ వచ్చింది యాక్చువల్లీ అమ్మాయికి ఇవ్వాలి అందరు కూడా అమ్మాయితో సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. అదేంటంటే ఆ అమ్మాయి కాదు కదా నేను కదా వెళ్ళాలి ఒకవేళ ఏమన్నా మిస్టేక్ అయ్యిందేమో అనేసి అని చెప్పేసి మళ్ళీ ఓఎస్ దగ్గరికి వెళ్ళి మేడం ఏంటి ఎవరు వెళ్తున్నారు అని అంటే లేదే బాబు నువ్వు ఇక్కడ ఉంటున్నావు తను అక్కడికి వెళ్తుంది అంటే ఇద్దరు ఒకే రోజు కదా జాయిన్ అయ్యాము ఏ క్రైటీరియా మనకు ఉంచారు అని అంటే నీ ఏజ్ నువ్వు అమ్మాయి కంటే పెద్దదాని అందుకనేసి అని నీకు సీనియారిటీ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఉంచారు అనేసి అని అన్నారు. అయితే దీనికి ముందుకి ఒక విషయం చెప్పాలన్నమాట. యాక్చువల్లీ నేను
నేను 10th క్లాస్ చదివేటప్పుడు 12 ఇయర్స్ నేను 10th క్లాస్ కంప్లీట్ చేస్తున్నానండి. యాక్చువల్లీ 14 ఇయర్స్ కంప్లీట్ అయితే కానీ 10th క్లాస్ రాయడానికి లేదు. అయితే మా స్కూల్స్ ని చదువుకున్న టైం పీరియడ్ లో వాళ్ళు సర్చ్ ఏం చేశారంటే ఈ అమ్మాయి బాగా చదువుతుంది, స్కూల్ కి ఒక నేమ్ వస్తుందని చెప్పేసి నా ఎగ్జాక్ట్ ఏజ్ అంటే కూడా ఏజ్ ఎక్కువేసి నేను ఒక 2 ఇయర్స్ చదవకుండానే అంటే మీన్స్ జంపింగ్ అనమాట 5th, 7th, 7th, 9th అట్లా జంపింగ్ చేసి నేను 12 ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నాను. అయితే నేను అనుకునేదాన్ని ఎందుకు పనికి ఈ ఏజ్ నాకు ఎక్స్ట్రా చేస్తారు, దీనివల్ల నాకు ఉపయోగం లేదు అనేసారు. కానీ దేవుని కృప ఏంటంటే నన్ను ఆ ఏజ్ ఇక్కడ నాకు రిటెన్షన్ ఇచ్చేదాకా చేసింది అనమాట. దాన్ని బట్టి దేవునికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఉన్న టెన్షన్ అంతా ఒకటి అమ్మాయికి, అమ్మాయి దేవుని బిడ్డ మేము దేవుని బిడ్డని, అమ్మాయి ఏమో ఎక్కువ నాకంటే ప్రేయర్ఫుల్ గా ఉంటుంది అమ్మాయి, దేవుడు అమ్మాయికి సపోర్ట్ చేస్తాడు అనేసి అని. కానీ ఒక ప్రార్థన చేసుకుంటున్న టైం పీరియడ్ లో ఒక దైవజనుడి ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఇద్దరు ఉన్నారు, ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు. ఏ బిడ్డ పైన ఎక్కువ ప్రేమ చూపిస్తుందంటే ఏ బిడ్డ అయితే బాధతో ఉంటుందో ఆ బిడ్డ పైన ప్రేమ ఎక్కువ చూపిస్తారు. ఆ బిడ్డ పైన కూడా ప్రేమ ఉంటుంది, కానీ ఎవరైతే ఎక్కువ బాధ అవసరం ఉందో, ఎవరికైనా హెల్ప్ కావాల్సి ఉంటుందో వాళ్ళకి ఎక్కువ దగ్గరగా ఉంటారు అని. ఆ విషయం బట్టి దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రభువు నువ్వు పక్కనే ఉన్నావు, నాతోనే ఉన్నావు, నాకు ప్రతి ఒక్క అవసరం కూడా నువ్వు తీరుస్తున్నావు. దీన్ని బట్టి నీకే వందనాలయ్యా అని సరే ప్రతి క్షణం అంటే కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటాను. మీకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అని నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలి. మేము దేవుని సమయం ఎంతో చేస్తున్నాను నా దేవుడు నా పక్షాన, నా భర్తకి ఎందుకు తెలియట్లేదు అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన ఇంకా మారు మనసు రాలేదు. బ్రదర్ చెప్పినట్లు కృపా ద్వారాలు మూసుకుపోతున్నాయేమో అనేసి అదొక టెన్షన్ కూడా ఉందన్నమాట. త్వరలో మేము దేవుని సన్నిధిలో కుటుంబంగా దేవుని సమయంలో కనపడాలని ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. మొన్న నూతన సంవత్సరం ప్రారంభంలో మీ అందరికి చెప్పాను కనీసం 3 నెలలు నాన్ స్టాప్ గా నందనా గారి కోసం ప్రార్థన చేయలేదాను. నెలన్నర అయింది, ఇంకా నెలన్నర నాన్ స్టాప్ గా చేయండి. అంటే ప్రార్థన చేయడం చాలా మంది మన లిస్ట్లో ఉంటారు, లిస్ట్ స్టార్టింగ్ లో పెట్టండి నందనా గారి పేరు ప్రార్థన చేయండి. మరి ఇప్పుడు జాబ్ విషయంలో ఒక అద్భుతం జరిగినట్టే అన్ని అద్భుతాలు కంటే పెద్ద అద్భుతం రాజశేఖర్ గారు మారడం. ఆయన మార్పు చెంది ప్రభు వైపు తిరిగితే అద్భుతం చెప్పంటే సేన దయ్యాలు ఎలాగైతే ఆ వ్యక్తిని పట్టి సంఖ్యలతో కట్టినా అవి తృప్తిగా చేస్తుంట అలాంటి పరిస్థితి రాజశేఖర్ గారు ఎగ్జాక్ట్ అలాంటి పరిస్థితి. మరి సేనా దయ్యం పట్టినవాడు కొద్ది టైం తర్వాత ప్రశాంతంగా ప్రభు పాదాల ముందు కూర్చొని ఆశ్చర్యం కదా. అలాగే రాజశేఖర్ గారు కూడా ప్రశాంతంగా మారిపోయి ప్రభు పాదాల మీద కూర్చున్న రోజు వస్తుంది. హల్లెలూయా. ఆ వ్యక్తి డెకపోలి అంతా సువార్త పడి, డెకపోలి అంటే 10 సిటీస్, డెకా అంటే 10, పోలీస్ అంటే సిటీస్, 10 పట్టణాలు సువార్త పట్టించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు సువార్త అక్కడ కంటిన్యూ అవుతుంది. చూసారా, సేన అంటే 6000 దయ్యాలు, సేన అంటే 6000 లీజియన్. అక్కడ 2000 పందుల్లోకి వెళ్ళాయి, అది 2000 3000 దక్కుందిరా, 2000 అంటారు. అలాగా అంటే 2000 పందులు అంత కలిసి అంత బలం, అంత బలమేమో అడిగి అంత బలం సంఖ్యలు తెచ్చేవాడు, రాళ్ళు కొట్టేసుకుండేవాడు, రక్త అంటే తను తానే కొట్టుకున్నవాడు అందరు కొట్టడా, తను తానే గాయపరుచుకునేవాడు అందరినీ గాయపరుస్తాడు కదండి. అలాంటి వ్యక్తి ఒక్క క్షణంలో మారిపోయింది. హల్లెలూయా. రాజశేఖర్ గారితో కూడా అలాంటి మార్పు ఎప్పుడు వస్తుంది ఆశపడుతూ ప్రార్థన చేద్దాం. అది ముఖ్యంగా అలాగే చెర్రీ బబ్బులు వాళ్ళిద్దరు కూడా మార్పు చెందాలి, వాళ్ళు కూడా ప్రభువులో ఇంకా బలంగా ఉండాలి. అంటే చిన్నపిల్లలకి ఆ చిన్న చిన్న ఇవి ఉంటాయనుకోండి, అల్లతో కూడా ఆట పాడాలని కావాలి, బయటపడాలని తల్లిగా తన ఆశ. కాబట్టి ఆ ముగ్గురు కోసం ప్రార్థన చేద్దాం. నందనా గారికి దేవుడు చాలా అద్భుతాలు చేస్తూ వచ్చాడు, మన ప్రాణాలే కాపాడలేదు. కత్తితో అడ్డగా నరికేసే సమయంలో ఆ హత్య ప్రయత్నించి కాపాడేశాడు కదా. కాబట్టి ఆయన కోసం థ్యాంక్స్ చెప్తూ ఉద్యోగం విషయంలో దేవుడు తనకి ఇక్కడే ఉంచిన థ్యాంక్స్ చెప్తే మీ ప్రార్థనలకు ఇచ్చాడు కదా దేవుడు, మీ ప్రార్థనలకు ఇచ్చాడు, థ్యాంక్స్ చెప్తూ మీ ప్రేస్ కంటిన్యూ చేయడం మాట.
రిఫ్లెక్షన్ కాదు, ప్రత్యేకం పాక సాక్ష్యం రావే. దేవుని నామాన్ని వందనాలు. ఇప్పుడు వచ్చిన సంఘమందరికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. మొన్న 14th నేను విజయవాడ నా సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళానండి. బిఎస్సీ నర్సింగ్ నేను బెంగళూరులో చేశాను కాబట్టి కర్ణాటక రిజిస్ట్రేషన్ అయ్యింది. మొన్న అంతకుముందు సాక్ష్యం చెప్పినప్పుడు కర్ణాటక రిజిస్ట్రేషన్ అయ్యింది, చాలా కష్టపడ్డా అని చెప్పాను కదా. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్ర రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి. అంటే నేను ఇక్కడ జాబ్ ఎలిజిబిలిటీ కావాలి అంటే ఆంధ్ర రిజిస్ట్రేషన్ ఉండాలి. దానికోసం నలుగురు ఉన్నాము ఎన్ఆర్ఐ హాస్పిటల్లో, ఒక నలుగురు ఉన్నారు ఎన్ఆర్ఐ హాస్పిటల్ నలుగురు. మొన్న మా బ్యాచ్ లో ఒక అమ్మాయి, మొత్తం 5 వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు విజయవాడలో కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే వాళ్ళు నైట్ ట్రైన్ బయలుదేరి 4 దిగిపోయి మళ్ళీ రైల్వే స్టేషన్లో వెయిట్ చేసి 8 వెళ్తే ఆ రోజు అంతా కూర్చోబెట్టి సాయంత్రానికి ఎప్పటికో రిజిస్ట్రేషన్, జస్ట్ సర్టిఫికేట్లు చూసి వెరిఫికేషన్ అయిన వెంటనే వాళ్ళు రిజిస్ట్రేషన్కి మీరు 3 తర్వాత రండి అని చెప్పడానికి ఒక మాట డే అంతా కూర్చోబెట్టి లేదా 2-3 రోజులు తిప్పి అలా చెప్తూ ఉంటారు. మొన్న 14th నేను ప్లాన్ చేసుకున్నాం మేము వెళ్ళాలని, 3 అమ్మాయిలు. 3 ఆదివారం మొన్న 14th మార్నింగ్ మండే మార్నింగే 3 బయలుదేరి జన్మభూమి ట్రైన్కి వెళ్ళాము. వెళ్ళి 12:35 అక్కడ దిగాము. 12:01 కల్లా మేము ఆఫీస్కి వెళ్ళాము. ఇంకా లంచ్కి దిగిపోయే టైం కాబట్టి దేవుడు 5 మా పని కంప్లీట్ అయిపోయేలాగా దేవుడు కృప చూపించాడు. ఆ రిజిస్ట్రేషన్ అంటే నర్సింగ్ రిజిస్ట్రేషన్ అంటే ఇంకా చాలా క్రిటికల్ పొజిషన్ అనమాట. వాళ్ళు కావాలని తిప్పి చాలా డబ్బులు అది తీసుకుంటారు. మా పని అయితే దేవుడు ఇప్పుడు వెళ్తున్నాం 12:35 వాళ్ళు లంచ్కి వెళ్ళిపోతారు. 1 తర్వాత అసలు రిజిస్ట్రేషన్స్ చెయ్యరట. కానీ దేవుడి కృప వలన, కేవలం దేవుడి కృప వలన మేము ఎలా వెళ్ళి అక్కడ సెక్యూరిటీ గార్డ్తో చెప్తే ఆయన దగ్గరికి పంపించారు. త్వరగా సర్టిఫికేట్ తీసి చూపించండి అని చెప్పి వెంటనే వెరిఫై చేసి 30 మొత్తం 3 కంప్లీట్ చేసి పంపించారు. మళ్ళీ వెంటనే రిటర్న్ ట్రైన్ బుక్ చేసుకొని 9:10 కల్లా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఇదంతా కేవలం దేవుడి కృప వల్లనే జరిగింది. ఆ నర్సింగ్ రిజిస్ట్రేషన్ అంటే నాకు చాలా భయం చేస్తూ ఉంటుంది. బాబా ఎంతసేపు వెయిట్ చేయాలో, ఎంత డబ్బులు కట్టాలో, ఇదే టెన్షన్ ఉంటుంది. ఒక 2000 మొత్తం దేవుడు పని కంప్లీట్ అయ్యేలా కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అన్నిటికీ మించి నా డ్రీమ్ని దేవుడు కంప్లీట్ చేశాడు. అందుని బట్టి దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గారు ఆమె. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, thank you.
మంచి పాట పాడించాలని ప్రశ్నారు. ఇంకా అది 12 పదవిపోయింది కాబట్టి వర్తమానంలో పెడుకోదాం. ఈరోజు సువార్త చేయడం పడదామా? 49 కదా. నలభై తొమ్మిదో కీర్తనలో యేసు దేవుడు సర్వజనులను సృష్టించిన గొప్ప దేవుడు, చేర్చుకొనను మనలను యేసు మహాదేవుడు. పాతాళ బలము నుండి విమోచించు యేసుడు. 49 కీర్తనలో యేసు దేవుడు సర్వజనులను సృష్టించిన గొప్ప దేవుడు, చేర్చుకొనను మనలను యేసు మహాదేవుడు. పాతాళ బలము నుండి విమోచించు యేసుడు. 49 కీర్తనలో యేసు దేవుడు సర్వజనులను సృష్టించిన గొప్ప దేవుడు, చేర్చుకొనను మనలను యేసు మహాదేవుడు. పాతాళ బలము నుండి విమోచించు యేసుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని పిల్లారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. మనో యేసు మహారాజుకే, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తుకే, రోగుల వైద్యుడైన యేసుక్రీస్తుకే, శాంతి దాతైన యేసుక్రీస్తుకే, ముక్తి దాతైన యేసుక్రీస్తుకే, మనకై మరణించిన యేసుక్రీస్తుకే, మరలా బ్రతికిన యేసుక్రీస్తుకే, త్వరలో రాబోతున్న యేసుక్రీస్తుకే, మనో యేసు మహారాజుకే. ప్రతి మాట నమ్ముతున్నారా? నేను పలికిన ప్రతి మాట నమ్మితేనే మీకు జయం. నమ్మకుండా జయం చెప్పినప్పుడు నమ్మకంలోనే జయం ఉంది. ప్రతి లైన్ ఇంపార్టెంట్ లైన్ ఉంది. పాపుల రక్షకుడు కనుక నేను జీవితాంతం పాపని. ఆయన పరిశుద్ధులుగా ఎక్స్పెన్స్గాక దాన్ని నేను జీవితాంతం పాపని. ఆయన నన్ను రక్షిస్తాడు ఖచ్చితంగా, ఎలాంటి పరిస్థితి నుంచి రక్షిస్తాడు. నా ప్రయత్నంకి ఆయన ఫలితమిస్తాడు. రోగుల వైద్యుడు కేవలం శరీరానికే కాదు, మానసిక కూడా రోగాలు ఉంటాయి. కొన్నిసార్లు మనకు తెలియ తెలుసండి, మానసిక రోగాలు ప్రతిదానికి పేరు ఉంటుంది. కాబట్టి శరీర రోగాలకు ఎలాగైతే స్వస్థపరిచి హోవాయో, మానసిక రోగానికి కూడా స్వస్థపరిచి హోవా. అది కూడా మనం ప్రార్థన చేయొచ్చు, ప్రభువా ఈ వ్యక్తి మానసిక రోగంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఆ వ్యక్తిని స్వస్థపరుస్తండి, నేను స్వస్థపరిచి హోవావు కదా నీవు అంటూ ప్రార్థన చేయొచ్చు. మా శారీరక రోగం కోసం ప్రార్థన చేస్తాం కదా, అలాగే మానసిక రోగాల కోసం ప్రార్థన చేస్తాం. శాంతి దాత, ఎంత పెద్ద మాత్రం శాంతి, సమాధానం, నెమ్మది, వాటి కోసమే కదా మనం ఎదురు చూస్తున్నాం. ప్రపంచానికి లేనిది మనకు ఉన్నది అదే అనుకుంటున్నాం కదా. అయితే మనిషి వల్ల శాంతి దొరకదు, దేవుడు వల్ల మాత్రమే శాంతి దొరుకుతుంది. ఆ మనిషి వల్ల శాంతి దొరికేలా చేయగలవాడు దేవుడు. మన చుట్టుపక్కల ప్రజలు, మన ఇంట్లో ఉన్న ప్రజలు అందరూ కూడా ప్రశాంతంగా మనతో డీల్ చేసేటట్టుగా చేసే శక్తి ఆయనకి ఉంది కాబట్టి ఆయన కాళ్ళే పట్టుకోవాలి.
శాంతి దాయి ప్రభువా. నా భర్త ద్వారా నాకు శాంతి దయచేయి, నా భార్య ద్వారా నాకు శాంతి దయచేయి, నా కొడుకు ద్వారా, నా కూతురు ద్వారా, నా తల్లి ద్వారా, నా తండ్రి ద్వారా, నా అత్తమామ ద్వారా నాకు శాంతి దయచేయండి. వారికి నాకు ఎటువంటి గొడవ లేకుండా చూడండి. ప్రశాంతత కావాలి, నాకు సమాధానం కావాలి, నా ఇరుగు పొరుగు వాళ్ళకి సమాధానం కావాలి. చాలా మందికి అదో పెద్ద హెడ్టేక్, ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల ఎప్పుడు ప్రశాంతత ఇంకా అంత బాగుంటుంది, ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో గొడవ చేస్తూ ఉంటారు. కనుక అలాంటివి కూడా ప్రభువుని అడగాలండి. అడుగుడి మీకు ఇవ్వండి అంటే అడుగుతూ ఉండండి, ఇస్తూ ఉంటారు. ప్రతి క్షణం మనసులో అడుగుతూనే ఉండాలి. ప్రతి చిన్న లోటు అనిపించమంటే అడగడం మొదలు పెట్టాలి. ప్రభు మన పక్కనే ఉంటాడు కదా, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు అంటాడు భక్తుడు. ఆయన చెయ్యి ఎప్పుడు మొత్తం మన మీద ఉంటుంది అక్కడ. కాబట్టి ఆయన వెంటనే అడుగుతున్నారు. కాబట్టి శాంతి దాత, ముక్తి దాత, చివరికి మోక్షం ఇస్తారు. నరకానికి వెళ్ళిన ఎవడు, మీలో ఎవరు నరకానికి భయపడకండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచే ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందడం ఆయన నశించరు. మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు, నశించరు. అంటే నేను నమ్ముకున్నాను, నేను నశించరు, అది నా ధైర్యం. ఇక నరకానికి వెళ్ళిపోతానని భయపడుతూ బతకడం ఎందుకు? నేను ఎంతకాలం బతుకుతాను? కనుక ముక్తి దాత. అలా ప్రతి మాట చాలా విలువైన డాక్టరీ అది. మనం జయజాల పడుతు ఊరికే పడడం కాదు, అందుకు సిద్ధాంతం, ఆధ్యాత్మిక సిద్ధాంతం. ఆ డాక్టరీ మీద పేచీలు చేసేవచ్చు, ఒక మాట మీద పేచీలు చేసేవచ్చు. కాబట్టి అంత విలువైన మాటలు అవి మీలో కూడా పడుకోవచ్చు. మేము ప్రతిరోజు ఈ సువార్త పాట పాడుతుంటాం మా ఫ్యామిలీ ప్రేయర్లో. అప్పుడు సరదాగా అప్పుడు భాషగా ఈ జయజాల కూడా జ్ఞాపకం చేసుకుంటుంటారు. కనుక ప్రతి మాటను విలువైనదిగా తీసుకోండి. రైట్, పరిశుద్ధరా నీకు ఉన్నాం. ఇప్పుడు ఈ వాక్యం ధ్యానించిన పెడుతున్నాం. ఎంతో మంది చక్కని సాక్ష్యాలు చెప్పారు, చక్కని పాటలు పాడారు. వాటన్నిటి వల్ల మా విశ్వాసం అభివృద్ధి చెందాలి. విశ్వాసం ద్వారా మాకు అద్భుతాలు జరగాలి, అద్భుతాల ద్వారా మాకు సమాధానం కలగాలి. విశ్వాసం, అద్భుత కార్యాలు, సమాధానం, ఇవన్నీ మాకు అనుగ్రహిస్తుంది. ఇప్పుడు వాక్యం ద్వారా మనకు విషయాలు నేర్చుకోవాలని చెప్పుకోవచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తను. అపోస్తలుడైన పౌలు జీవితంలో అనేక విశేషాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదా. ఇది రెండో ప్రయాణం. మొదటి ప్రయాణానికి రెండో ప్రయాణానికి తేడాలు మీరు గమనించగలరా? ట్రై చేయండి. అసలు మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం ఒక టేబుల్ లాగా వేసుకొని ట్రై చేయండి. అక్కడ జరిగిన కార్యాలు, ఇప్పుడు జరిగిన కార్యాలు చూడండి. ఎందుకంటే ఇది రెండో ప్రయాణం ఏంటంటే రిట్రీట్. ఆల్రెడీ ఒకసారి సువార్త ప్రకటించిన ప్రాంతాలకి మళ్ళీ వెళ్తారు కదండి. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది, ఇదే ప్లేస్. అప్పుడు అక్కడ ఫస్ట్ ప్రయాణంలో ఏ కార్యాలు జరిగించారు ప్రశ్నలతో? అప్పుడు అసలు అపోస్తలుల కార్యములు అనే పేరు ఆంగ్ పుస్తకానికి. ఈ బైబిల్ గ్రంథంలో బైబిల్ వాక్యాలన్నీ పరిశుద్ధాత్మ రాయించాడు, పేరు కూడా పరిశుద్ధాత్మ ఇచ్చాడు అంటాం. కానీ ఇక్కడ అపోస్తలుల కార్యములు అనేవి పరిశుద్ధాత్మ కార్యములు కదండి. అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మను చేయించిన కార్యాలు. మరి ఫస్ట్ పేరు పెట్టినాడు పరిశుద్ధాత్మ నడిపింపు సరిగ్గా తెలుసుకోలేదా ఏదా, లేకపోతే ట్రాన్స్లేషన్లో తప్పు వచ్చిందా మొత్తం తెలియదు. అని అది పరిశుద్ధాత్మ కార్యాలు. కనుక మొదటి ప్రయాణంలో పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా జరిగాయి, ఇప్పుడు రెండో ప్రయాణంలో పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా జరుగుతున్నాయి అనేది మనం నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా పౌల విషయంలో, అపోస్తల కార్యంలో పౌల విషయం, పేతృ విషయం, అందరి విషయాలు ఉన్నాయి. కానీ మనం కేవలం పౌల విషయాన్ని మాత్రం తీసుకుంటున్నాం కదా. రైట్, అపోస్తలుల 17:5 చదువుతాం. అయితే యూదులు మత్సర పడి పది పాటులు లేక తిరుగు కొందరు దుష్టుల్ని వెంట పెట్టుకుని గుంపు కూర్చి పక్కన వెళ్ళా అల్లరి చేయచ్చు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకుని వచ్చినప్పుడు ఎత్తవచ్చింది. గమనించండి, నేను రక్షించబడిన 2 సంవత్సరాలు చర్చిలో ఇంత వివరంగా ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే పాస్టర్ మాకు విశ్వాసం అనే ఐటమ్ మీదే ఎక్కువ ప్రసంగాలు చేసేవారు. బాగా గోడేశాను గారు విశ్వాసం అని తీసుకుని విశ్వాసం. నేను బైబిల్ కాలేజ్ చదివాను కానీ
అపోస్తల కార్యాన్ని లోపల లోతుగా వెళ్ళి చూడలేదు. తర్వాత చాలా సంవత్సరాలు వదిలేశాను అంటే చదువుకుంటూ వెళ్ళిపోయాను. యాసోను అనే క్యారెక్టర్ కోసం ఎప్పుడు గమనించలేదు. అసలు యాసన పేరు ఉందో మర్చిపోయాను. బైబిల్లో యాసోను అనే పేరు ఎక్కడుందో కూడా తెలియదు. మా పాస్టర్ మోసెస్ గారు వాళ్ళ అబ్బాయికి జేసన్ అని పేరు పెట్టారు. జేసన్ అంటే ఏంటండి అని అన్నారు. అదే సార్ మీకు తెలియదా? బైబిల్ టీచర్ కదా మీరు. అపోస్తల కార్యాలు యాసోను ఉన్నాడు కదా, ఆ యాసోనే జేసన్. యాసనా? ఎక్కడో అంటే అలా స్కిప్ అయిపోతుంది చదువుతుండేటప్పుడు. అదే సార్ పౌల్ని కాపాడాడు కదా, చేర్చుకున్నాడు కదా. పౌలు పౌలుగా తను పట్టబడ్డాడు కదా. ఇప్పుడు తను పట్టుకుని ఇడ్చుకోకపోతే బాబా ఆగండి ఆగండి పౌలు ఎక్కడ చెప్పేస్తాను అన్నాను కదా. లేదు, నన్ను చెప్పేసినా పర్లేదు, పౌలు నేను రాస్తాను. పాత్ర కాలంలో రాహా రాచింది కదా యెహోషువ కాలేబులో. అలాగే యాసోను ద గ్రేట్ క్యారెక్టర్ ఒక లైనే ఉంది, అక్కడ ఎక్కువ లేదు కాబట్టి మనం ఎక్కువ ధ్యానం చేయలేదు. దేవుని సేవకుని కాపాడే అంటే తనకు సాయం శక్తులు, తనకు ఇన్ఫ్లుయెన్స్. యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సమయం తీసుకొచ్చి యత్నం చేసిన అయితే వారు ఎవరు పౌలు సేవలో కనపడలేదు. వారు కనపడినందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులకు ఈడ్చుకొని పోయి భూలోకంలో తలకిందులు చేసిన వీరు తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు. అది యాసోను వీరిని చేర్చుకొని దాచిపెట్టాడు. ఇప్పుడు నక్సలైట్ని మీరు చేర్చుకొని నక్సలైట్కి భోజనం పెట్టాలనుకోండి, మిమ్మల్ని మీ మీద కూడా కేసు ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే నక్సలైట్ నుంచి చేర్చుకునే వాళ్ళు వాళ్ళు ఏదో మంచి పేరు ఉంది వాళ్ళు అంటే సానుభూతి పండు. నక్సలైట్ సానుభూతి పండు. నక్సలైట్కి ఎంత శిక్ష, నక్సలైట్ సానుభూతి పండు కూడా అంత శిక్షే. తెలుసండి, కొంతమంది పల్లెటూళ్ళలో ఆ నక్సలైట్ తిరిగి ప్లేసెస్ లో చాలా ఉన్నారు. ఆ ఊరు ఊరంతా సానుభూతి పనులుగా ఉంటుంది. ఎందుకంటే ఆ నక్సలైట్ ప్లేసెస్ వీళ్ళందరికీ ఏదో ఇస్తుంటారు, ఫుడ్ లేకపోతే బియ్యం సంథింగ్ డబ్బులు ఇస్తుంటారు. ఇచ్చినప్పుడు అదేం చేస్తారు, ఎవడు ఏ అధికారం మనం పట్టించుకోలేదు, ఏ ముఖ్యమంత్రి మనం పట్టించుకోలేదు, ఈ అన్నలే మనకు సాయం చేస్తారు, ఎప్పుడు ఈ అన్నలు సాయం చేద్దాం అనుకుంటారు. అప్పుడప్పుడు వాళ్ళు వాళ్ళ పీలు కూడా పూజలు పెడతారు, కావాల్సిన సమాచారం చేరేస్తుంటారు, కొరియర్ శాఖ కూడా పనిచేస్తుంటారు, గవర్నమెంట్ ఒప్పుకోదే. ఇప్పుడు యాసోను వాళ్ళ దృష్టిలో అయితే సానుభూతి పడడు, ఇతను పాతే వాళ్ళు బయటకు వస్తారనుకున్నారు. అయితే యాసోను జామీను కట్టాడు, పెనాల్టీ కట్టాడు, దెబ్బలు తిన్నాడు, కానీ సువార్త సానుభూతి పరుడుగానే ఉన్నాడు. హల్లెలూయా, సువార్తకి సానుభూతి పరుడు. కనుక మన జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి అవకాశాలు వస్తాయి దాన్ని ఉపయోగించుకోవాలి. సువార్త పక్షంగా నిలబడతాం అన్నమాట. సువార్త ముందుకు వెళ్ళడానికి ఏదైనా చేయాలి. నేనైతే చెప్పలేను కదా, వ్యాసం చెప్పలేదు, లేఖనాలు తెలియవు. కానీ సువార్త ప్రకటిస్తున్న పౌరుని సపోర్ట్ చేశారు. అది సామాన్య విషయం కాదు, చాలా కష్టమైన విషయం. కానీ ప్రాణాలకు తెగించి సువార్త పక్షంగా నిలబడ్డాడు. హల్లెలూయా. మన జీవితంలో మనం డైరెక్ట్గా సువార్త చెప్పలేము, మనకు అవకాశం ఉండదు. కానీ సువార్త పక్షంగా నిలబడే అవకాశం ఉంటుంది, నిలబడు సువార్త పక్షంగా మాట్లాడే అవకాశం. సువార్త మాట్లాడలేదు కానీ సువార్త పక్షంగా మాట్లాడగలరు, మాట్లాడలేదు. ఏదో ఒకటి దేవుని శక్తితో దేవుని సహాయంతో చేయాల్సింది. కాబట్టి యాసోను ఇప్పుడు మనకు గొప్ప మోడల్గా ఉన్నాడు తెలుసు, అందరూ తిరగబడతారని తెలుసు. అయినా సరే సరే ఏమైతే ఇది శాశ్వతమైన సువార్త, సువార్త కదా, శాశ్వత రాజ్యం కదా, దేవుడు నిజమైన దేవుడు కదా, ఈ సువార్తలో మొత్తం ప్రపంచం రక్షించబడతారు కదా,
ఒక్కరి సువార్తను కూడా వాళ్ళ ద్వారా ఇంకొకరికి వెళ్తున్నారు. ఇలాంటి సువార్త పక్షంగా నేను నిలబడతాను, నేను జీవిస్తాను, చచ్చిపోతాను అవసరం అయితే. ఎంత అద్భుతం కమిట్మెంట్ అది. కనుక యాసోను ద్వారా మనకి పరిశుద్ధాత్మ ఈరోజు మొత్తం మాట్లాడుతున్నాడు. నువ్వు సువార్త ప్రకటించలేకపోతే సువార్త ప్రకటనకి సపోర్ట్ చేయి. డబ్బు ద్వారా సపోర్ట్ చేయొచ్చు, ప్రార్థన ద్వారా సపోర్ట్ చేయొచ్చు. సువార్త సువార్తికులకు వాళ్ళకి షెల్టర్ ఇచ్చి సహాయం చేయొచ్చు. సువార్తకు పక్షంగా మాట్లాడచ్చు. వాళ్ళని జైల్లో పెట్టారు, వెళ్ళి సార్ మనం మా మావాళ్ళే వెళ్ళండి, వాళ్ళు ఏం తప్పు చేశారు విడిపించండి అంటూ వాళ్ళ పక్షంగా మీకు తెలిసిన ఆయన మీకు తెలిసిన ఎవరో పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళకి సాయం చేయొచ్చు, రకరకాలు సాయం చేయొచ్చు. ఇప్పుడు యాసంలో కావాలి, సంఘంలో యాసంలో మనసున్న వాళ్ళు కావాలి సువార్త పక్షంగా నిలబడాలి. రైట్. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న నెపం ఏంటంటే వీళ్ళందరూ యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసర చట్టంలో విరోధంగా నడుచుకోవాలని కేక వేసి ఈ మాటలు వినిచిన జనసమూహం పట్టణ అధికారులను కలవలపరచు. అక్కడ మాట విన్నారా? ఈ మాటలు వినిచిన జనసమూహమును పట్టణ అధికారులను కలవలపరచు. వారు యాసోనతను మిగిలిన వారితో జామీను తీసుకుని వారిని విడుదల చేసింది. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయకు పంపించింది. బెరయ, ఫిలిప్పి, థెస్సలోనిక ఈ పట్టణాలన్నింటినీ కలిపి మాసిడోనియా అంటారండి. మాసిడోనియా అంటే బిగ్ ప్లేస్ అంటే, ఇప్పుడు ఆసియా, ఆఫ్రికా ఖండాలు అంటారు కదండి. మాసిడోనియా అనేది ఒక ఖండం, మాసిడోనియా అనేది ఒక ఊరు కాదు అది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే ఊరు కాదు కదండి, ఆంధ్రప్రదేశ్ పెద్ద కలిసి రాష్ట్రం అలాగనమాట. మాసిడోనియా అంతా అంటే చాలా చాలా కొన్ని వందల ఊళ్ళు ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ ఫిలిప్పి, థెస్సలోనిక, బెరయ, అక్కయ. అక్కయ అనేది ఇంకో ఖండం, ఆ కింద ఉంటుంది. అక్కయ అనేది ఇంకో రాష్ట్రం అక్కడ ఉంటుంది. ఏ తెలుసు అందులో ఊరే. కాబట్టి మీ బైబిల్ మ్యాప్స్ అప్పుడప్పుడు చూస్తూ మనసు వచ్చినా ట్రై చేయండి. అప్పుడు మీకు ఓహో ఇదా అదని అర్థం కాదనుకోండి, మీకు అసంతృప్తిగా ఉంటుందన్నమాట. అసంతృప్తిగా ఎందుకు ఉండాలి? మనం అంత అవకాశం ఉంటే మన బైబిల్లో మ్యాప్స్ ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, అప్పుడు చూస్తూ ఉండండి. సరే, వారు పంపించి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి ఎక్కడికి వెళ్ళినా సరే సమాజ మందిరం ఉంటుంది. గమనించారా? ప్రతి ఊళ్ళో కూడా సమాజ మందిరం ఉంది. ప్రతి దగ్గర యూదులు అనే వాళ్ళు ఉంటారు. ఇద్దరున్న సమాజ మందిరం పెడతారు సరే. యూదులకు సమాజ మందిరం అనేది ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. యెరూషలేము దేవాలయం ఎంత ఇంపార్టెంటో, అంటే యెరూషలేం దేవాలయం మొత్తం అందరికి ఒక ప్లేస్. యెరూషలేం దేవాలయం బ్రాంచులు లేవండి, యెరూషలేం దేవాలయం ఒకటే. అయితే సమాజ మందిరం అనేది లోకల్ బ్రాంచ్ లాంటిది. యెరూషలేం దేవాలయంలో మీకు ధర్మశాస్త్రం చదివి వినిపించడం ఏమన్నా ఉండవు. దాని సమాజ మందిరంలో ధర్మశాస్త్రాలను చదివి చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇక్కడ ఆరాధిస్తారు, చదువుతాయి. అలాగే సోషల్ యాక్టివిటీస్ అవుతాయి, పెళ్ళిళ్ళు అలాంటివి కూడా ఇక్కడ ఫిక్స్ అవుతాయి, ఇక్కడ జరుగుతాయి. దెబ్బలాటలు అంటే గొడవలు, మరి సంభాషణలు, లేకపోతే కోర్టు కూడా ఇక్కడ నడవచ్చు అనమాట సమాజంలో అనేది. కాబట్టి యూదులు ఒక్కడున్నా సరే ముందు సమాజం మందిరం కట్టిస్తాడు, లేకపోతే ఒక ప్లేస్నే సమాజ మందిరం అంటాడు అంతే. చూసారు ముస్లిమ్స్ చిన్న గోడ కడతారు, ఆ మసీదు లేదనుకోండి ఒక గోడ కట్టి ఆ గోడ దగ్గర ప్రార్థన చేస్తారు. అలాగా యూదులకు సమాజ మందిరం అనేది చాలా ఇంపార్టెంట్. సమాజ మందిరాలు చాలా తీర్పులు జరుగుతుంటాయి. కాబట్టి ఆ పౌలు సీల ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ దేని వెళ్తున్నారు? సమాజ మందిరం అక్కడ వెళ్తారు. అక్కడ
Unna yudhulku mundu suvata padu, indhukadu Yesu Kristu man yudhullo janichadu kada. A pranaya kattakalu yudhu dwara janagadu kada. Galaka suvata pravishnadu. Okay. యూదుల సమాజమందు ప్రవేశించి వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే కన్నయ్యుడు ఎవరు బెరేలో ఉండేవారు బెరే కదా బెరయ తెస్సలోనిక ఫిలిప్పి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఊళ్ళు కదా మాసిడోనియా అనే రాష్ట్రంలో మీరు అసలు ఏ ఊరు ఎక్కడ ఉంది ఈ రెండు ఊళ్ళకి మధ్యలో ఎంత దూరం అవన్నీ చూడడం ట్రై చేయండి అయితే తెస్సలోనికలో ఉన్న వారి కంటే కన్ను కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో చూడండి అలాగున్నవో లేవో అది ప్రతిదినమును లేఖనమును పరిశోధించు వచ్చవే నేను అనుకుంటాను పౌల చెప్తూ ఉండొచ్చు చూడండి కావస్తే మీ లేఖనాలు ఒకసారి చూడండి ఒకసారి గమనించండి అని చెప్తూ ఉండొచ్చు కూడా కాబట్టి తెస్సలోనికలో ఉండేవాళ్ళు అంత డీప్గా లేఖనాలు పరిశోధించి అవునా కాదా తెలుసుకున్నంత లేదు నువ్వు చెప్తాను అబ్బాయి అంతే కానీ ఇక్కడ సారీ ఓకే బెరయలో ఉండేవారు చాలా డీప్ స్టడీ చేస్తున్నారు వాళ్ళు ప్రతిదినండి పౌలు సీలయు చెప్పిన సంగతి అలా ఉండబోలేమని ప్రతిదినమును లేఖనమును పరిశోధించుతూ వచ్చు అది ఘనత పరిశుద్ధాత్ముడు దాన్ని ఘన ఘనులు అన్నాడు చేసే పని దేవదృష్టిలో ఘనత ఏంటంటే ప్రతిరోజు లేఖనాలను పరిశోధించాలి ఇది కనుక మన కుటుంబ ప్రార్థనలో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి దాన్ని పరిశోధించడం బైబిల్ స్టడీ చేస్తున్నది మనమే మనకు తెలిసినంతే మాట్లాడుకుంటాం పరిశుద్ధాత్మ వచ్చి ఒకటి కదా రచయిత ఆయన మీ నోట్ల నుంచి మనకి ఇస్తారు గొప్ప విషయాలు అది కనుక ధనులయ్యుడు స్థైర్యం చెప్తుంది పరిశుద్ధాత్మను ఇక్కడ రాయించాడు కదండి ఎవరైతే అనుదినము లేఖనాలను చదవడం పరిశోధించడం నేర్చుకోవడం చేస్తారో అది పరలోకం దృష్టిలో ఘనత హల్లెలూయా పరలోకం దృష్టిలో బైబిల్ దృష్టిలో దేవుడి దృష్టిలో పరిశుద్ధాత్మ దృష్టిలో అది గొప్ప ఘనత ఘనమైన పని మన ఇంట్లో ఇచ్చరితే బాగుంటుందా ఏమిటే మీరు వ్యక్తిగతంగా ఈ పని చేస్తే ఎంత బాగుంటుందో మన రక్తంలో అటువంటి చేయలేదు పాపం వాళ్ళు చదువులేదు కదా ఏమో శ్రీలేఖ వెళ్ళి నేర్చుకుంటుంది కదా శ్రీలేఖ మనం నేర్పించాలి మన ఇంట్లో ఫ్యామిలీ పెట్టించు రోజు పాట పాడి వాక్యం చదవమంటే శ్రీలేఖ ద్వారా మనం పని చేయించు లేదా రక్తము తన ఏం చేయలేదు అంటే వాక్యాన్ని చదివి పరిశోధించే ఘనత పొందే అవకాశం రక్తంలోకి లేదు దాన్ని మనకు ఇప్పుడు అందరికీ అవకాశం లేదు నిత్యదేవుడికి అవకాశం ఇచ్చాడు చదవడం వచ్చిన ఇచ్చేదో బైబిల్ ఉంది టైం ఉంది నీకు టైం లేదంటే అది వేరే విషయం నీకు టైం ఉంది చదవచ్చు నువ్వు ఒక్కదాని కూర్చోవచ్చు లేకపోతే నీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోబెట్టగలవు దేవుడు వాక్యం చదివి పరిశోధించి పరలోకం ఘనత పొందగలంటే మంచిదండి ఈ లోకసభ ఘనత కోసం ఎంతో ఆశపడతాం మనం ఘనపరచబడాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటాం కానీ ఆల్రెడీ పరిశుద్ధాత్మడు చెప్పినాడు నీకు ఘనత కావాలంటే కమాండ్ ఇది కరెక్ట్ పెర్ఫెక్ట్ ఘనత ఇది నిత్యమైన ఘనత కూడా ఈ ఘనత ఎప్పటికీ పోదు పరలోకరాజ్యంలో దేవదూతలు కోటాను కోట దూతలు పరిశుద్ధులు నిన్ను ఘనంగా చూస్తారు తెస్సలోనిక కంటే ధరయ వాడు ధనులై ఉంటుందే పరిశుద్ధాత్మను ఎలా ఇచ్చాడు పరలోకరాజు వచ్చేటప్పుడు ఈ అన్నీ చాలా ధనురాలు ఇతరులు చాలా ధనుడు అని చెప్పుకుంటారు అండి పదవరాజ్యం ఏం ఘనకాలి ఏం ఘనకాలి చేసేది సంసం లాగా కొన్ని వేల మందిని చంపాడా
అయితే సొలొమోను లాగా యుద్ధాలు లేకుండా చక్రవర్తి అయిపోయాడా? దావీదు లాగా చాలా రాజ్యాలు జయించాడా? ఏమిటి జరుగుతుంటే వీళ్ళు అదేమి చేయలేదు. దేవుని వాక్యాన్ని చదివి పరిశోధించి ఘనత పొందారు. హల్లెలూయా! ఎంత విచిత్రం కదండి. దేవుని వాక్యాన్ని వీళ్ళు విడిచిపెట్టారు, దేవుని వాక్యాన్ని వీళ్ళు ప్రేమించారు, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు, దేవుని వాక్యం అంటే చెరుకొస్తున్నారు, దేవుని వాక్యం నేర్చుకోవడానికి తహతహలు ఆడారు. ఇదే వాళ్ళ ఘనత. బైబుల్లో ఘనకార్యాలు చేసిన చాలా మంది ఉన్నారు. ఏలియా ద్వారా ఘనకార్యాలు జరిగాయి, ఎలీషా ద్వారా రెండు రెండింటి ఘనకార్యాలు జరిగాయి. ఇక్కడ రకరకాల అద్భుతాలు చేశారు, రకరకాల ప్రభుత్వం ద్వారా చాలా ఘనకార్యాలు జరిగాయి. కానీ కొత్త నిబంధనలో మన జీవితంలో ఘనత ఏంటంటే ఆయన వాక్యాన్ని చదవడం, పరిశోధించడం. మొన్న క్రైస్తవ సత్య గ్రంథశాలని గురుద్వార దాటిన తర్వాత రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లో తిరిగి లెఫ్ట్ సైడ్ ఉంది క్రిస్టియన్ ట్రూత్ బుక్ ఉంది. అక్కడ బైబిల్ నిఘంటువులు కొత్తగా వచ్చాయని వింటే వెళ్ళాను. నా దగ్గర ఆవిడ ఉంటుంది, బాగా చిరిగిపోతే బైండింగ్ చేయించాను, మూడు డిక్షనరీ కొన్నాను. మరి ఆవిడ చిరిగిపోతుంది కాబట్టి మూడు డిక్షనరీ కొన్నాను. దర్శనబాబు కోటి గిఫ్ట్ చేశాను, దర్శనకి గిఫ్ట్ చేశాను, ఇది తీసుకుని ఇస్తాం. రేపు యహోషువా గారు ఇంట్లో నిన్న మారారు, వాట్సాప్ ద్వారా గృహప్రవేశ కార్యక్రమం చేశాం, వాట్సాప్ వీడియో ద్వారా. పాస్టర్ గారు నేను దర్శనబాబు వెళ్ళి రెండు రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి ప్రేయర్ చేస్తాం. రేపు రాత్రి ఇస్తున్నాం, 22వ తారీఖు చేస్తాం, 22, 23, 24 మూడు రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, 24 మంది వెనక్కి వస్తాం. అయితే దేవుని వాక్యాన్ని ప్రేమించడం, ఎందుకు చెప్పాను, అప్పుడు దర్శనాలు కూడా వస్తాను. వచ్చినప్పుడు ఆ దక్షిణ తరకేద్దామని 22nd అనేది ఫ్యాన్సీ డేట్ కదండి, 22/2/2022 కదండి. ఆ ఫ్యాన్సీ డేట్ నాడు మా బాబు అదే డేట్ దర్శన బాబు చేసింది, అదే డేట్ దర్శనకి చేశారు, అది గిఫ్ట్ చేస్తాను. కాబట్టి ఎందుకు వాళ్ళు పరిశోధించాలి? మా పిల్లలు దేవుని వాక్యాన్ని పరిశోధించి చదివి అర్థం చేసుకుని పరలోకపు ఘనత పొందాలని ఆశ. నేను ఏమైనా మీ ముందు ఒక పేరు సంపాదించానంటే, అంటే మీ దృష్టిలో అది దేవుని వాక్యాన్ని ప్రేమించబట్టే కదా. చాలా పాస్టర్లు నన్ను ప్రేమించి గౌరవిస్తానంటే నేను దేవుని వాక్యాన్ని ప్రేమించి గౌరవించిన బట్టే కదా, అదే కదా నా ఘనత. నేను నన్ను గనపరుస్తానంటే దేని బట్టి గనపరుస్తాను? దేవుని వాక్యాన్ని నేను చదివి ధ్యానం చేసి మీకు వివరించి దాన్ని అర్థం చేసుకుని నా జీవితాన్ని గమనించుకోవడం బట్టే నన్ను మీరు ప్రేమిస్తారు. నా ఆశ అయితే మా పిల్లలు కూడా అలా ఉండాలి, ఘనత పొందాలి, దేవుని విషయం ఘనత పొందాలి. కాబట్టి విశ్వాసం ఇవ్వండి. నా దగ్గర బుక్స్ ఉన్నాయి చాలా మంది, నేను చదవలేకపోతాను, దర్శించి కొన్ని ఇచ్చాను, తప్పకుండా చదవాలి, నేను చదవలేకపోయాను. బార్క్లే కామెంట్రీ అని మొత్తం న్యూ టెస్టమెంట్ అన్ని బుక్స్ లేదు, అద్భుతం కామెంట్రీ. నేను చదవలేదు, నేను ఇంగ్లీష్ మీద నాకు పట్టుండు, ఇంగ్లీష్ వస్తే హెడ్ఏక్ వచ్చేస్తున్నాను, చాలా ఎక్కువసేపు చదవలేదు. ట్రాన్స్లేషన్ కోసం చదవగలను కానీ ప్రాజెక్ట్ కోసం చదవగలను కానీ నేర్చుకోవడానికి అయితే చదవలేదు. కానీ మన పిల్లలు ఇంగ్లీష్ చదవగలరు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పిల్లలు, వాళ్ళు చదువుకున్నారు, ఎప్పుడు వాళ్ళకి ఎంత గొప్ప విషయం. బోర్డ్ లిటరేచర్ బోర్డు సరంజామా ఇంగ్లీష్లో ఉంది, మన పిల్లలకి ఇద్దాం, అందులో మంచి అన్నీ ఇస్తే ఉపయోగం లేదు. ఏమైనా మంచి విషయాలు ఉంటే మన పిల్లలు కొనిద్దాం, ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని చదివి పరిశోధించి దేవుడి ఘనత పొందాలి. హల్లెలూయా! ఎంత బాగుందన్న మాట. వీరు తెసలోనికలో ఉండేవారి కంటే ఘనులయ్యండి. పరిశుద్ధాత్మ ఏం మాట వాడేశానండి, లేఖనాలను పరిశోధించి ఆ లేఖనాలను ప్రేమించే వారికి ఎంత పెద్ద టైట్ ఇచ్చాడండి. అది రెవరెండ్ డాక్టరేట్ కంటే గొప్పగా కనిపిస్తున్నారు. ఘనులయ్యి. సరే ముందుకెళ్దాం. అయితే చూడండి 12వ వచనం,
అందుచేత వాళ్ళ అనేకులు అనేకులు ఘనత గల క్రీస్తు దేశస్తున్న స్త్రీలోను పురుషుల్లోనూ చాలా మంది విశ్వసించేది. ఇది వేరే ఘనత మళ్ళీ, అక్కడ ఆధ్యాత్మిక ఘనత, ఇది లోక సంబంధమైన ఘనత కూడా కొంతమంది ఉన్నారు. ఘనత గల గ్రీసు దేశస్తులైన స్త్రీలు, గ్రీసు దేశస్తులైన స్త్రీలు ఘనంగా కనబడతారు ప్రపంచం దృష్టిలో. వాళ్ళ వేషధారణ, వాళ్ళ భాష, వాళ్ళ తరక అన్ని కూడా చాలా ఘనంగా కనబడతాయి అంటారు. ఇది వేరు, ఈ ఘనత వేరు. అయితే అందుచేత వాళ్ళు అనేకులు ఘనత గల గ్రీసు దేశస్తులైన స్త్రీల్లో ఉన్న పురుషులు ఉన్న చాలా మంది విశ్వసించేది. కాబట్టి లోక సంబంధమైన ఘనత నుండి పరలోక సంబంధమైన ఘనతలకు వెళ్ళారు. హల్లెలూయా. ఇంతకాలం లోక సంబంధమైన ఘనతే వాళ్ళ ఉంది, ఇప్పుడు పరలోక సంబంధమైన ఘనత కూడా వాళ్ళు సంపాదించిన అవకాశం దొరికింది. ఎంత అద్భుతం, చాలా మంది నమ్ముకున్నారు. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుతున్నాడని తెస్సలోనికలో ఉన్న యూదులకు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహం లేపి కలవరపరచి ఏమిటి లేక ఎక్కడ వాళ్ళ దగ్గర సువార్త ప్రకటించేస్తాను, యేసు ప్రభువాని రాజు అంటున్నాడు బాబాయ్ ఎలాగని కట్టాలి అని తెస్సలో నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకే పని పాటు లేదా, వాళ్ళకి ఇంకే జీవితాలు లేవా, సువార్త అడ్డుకోవడమే జీవితం. ఇప్పుడు మరీ ఎక్కువైపోయినారు, ఇప్పుడు దానికి ఉద్యోగాలు కూడా ఇస్తారు, సువార్తను అడ్డుకునే ఉద్యోగాలు, సువార్తను నాశనం చేసే ఉద్యోగాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఒక ప్రత్యేక పార్టీ ఈ గవర్నమెంట్ ఫండ్ సప్లై చేస్తారు. మా జోష్ అంటాడు, అందుకన్నా జోష్ షాలిని ఎఫ్సిఆర్ సంఘటనలోకి వచ్చిన జోష్ ఇప్పుడు సెటిల్ ఇంకా అడ్డులు, ఇంకా ఆటంకాలు. ఢిల్లీ బ్యాంక్ నుంచి నర్సాపురం బ్యాంకు పంపించడానికి రకరకాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమంటారు, రకరకాల సంతకాలు చేయమంటున్నారు. ఇదంతా సువార్తను అడ్డుకోవడానికి. అవును సరే, నా చదువుకునే ఫ్రెండ్స్ గ్రూప్లో నేను క్రిస్టియన్ తెలుసు, ఎంత ఘోరంగా మాట్లాడుతుంటారు, చాటింగ్ చేస్తుంటారు క్రైస్తవులు ఇలాగా, క్రైస్తవులు అలాగా. నేను క్రిస్టియన్ వాళ్ళ ఫ్రెండ్, నేను నాకు మంచి ఫ్రెండ్స్ వాళ్ళు అయినా సరే జోష్ బాధపడతాడుతున్నా అనుకోకుండా భయంకరమైన విషయాలు మాట్లాడుతుంటారు షాలే. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. పూర్వం అయితే మొహమాట ఉండేది, అరే జోష్ ఉంటా వింటాడు బాధపడతాడు మొహమాట ఉండేది, ఇప్పుడు మొహమాట కూడా లేదు, డైరెక్ట్గా దూషిస్తున్నారు అని చెప్పారు. నేను చెప్పాను జోష్ వాడి చాటింగ్ స్క్రీన్ షాట్లు పెడితే వీళ్ళు డబ్బులు వస్తాయి, పై పార్టీ నుండి ప్రతి దానికి డబ్బులు వస్తాయి కాబట్టి డబ్బు కోసం చేస్తాను ఇదని చెప్పాను. అవును, క్రైస్తవులు దూషిస్తే డబ్బులు దొరుకుతాయి. దాని మరి ప్యాకేజ్ చేశాను మీకు, ప్యాకేజ్ అది ఒక అతను ఆర్ఎస్ఎస్ నుంచి బయట డబ్బులు నమ్ముకుని వచ్చి చెప్తున్నాను ఇవన్నీ మాకు. సార్ కాళ్ళు జరగబడితే 1,000,000 ఇస్తారు, కళ్ళు పోగొడితే 1,00,000 ఇస్తారు. అంటే వాళ్ళు చనిపోయిన కాదు ఉద్దేశం, కాళ్ళు వెనకొట్టి కళ్ళు పోగొట్టి కాల్ చేసి ఇది చేసి వాళ్ళు మళ్ళీ కనపడాలి అందరికి, కనపడితే అమ్మో ఇది మనకు కూడా ఏదో దేశం భయపడతాడు. కాబట్టి ఒక చర్చిని కొడితే 1,00,000 నాకు ప్యాకేజ్ ఉంటుంది అన్నాడు. ఎంత పాయింట్ వచ్చాను, ఇవన్నీ నేను రికార్డ్ చేస్తాను పబ్లిక్ పెడుతున్నాను నేను, ఎందుకంటే మనకు తెలిసిన విషయం వాళ్ళు తెలియాలి. గవర్నమెంట్ అంటే పార్టీ వాళ్ళు ప్రజల్ని ఎగదోస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఫండ్స్ ఇస్తున్నారు, ఇచ్చి సువార్తను అడ్డుకుంటున్నారు. లేకపోతే తెస్సలోనికలో ఉండేవాళ్ళు అక్కడ ఉండొచ్చు కదా, అది బ్యారేజ్ ఓకే. ఈ సువార్తని ప్రజలు పాడైపోతున్నారు, పాడైపోతే మీ ఊళ్ళో కాదు కదా వేరే ఊళ్ళో వస్తున్నా నీకెందుకు బాధ, అంతే సువార్తను అడ్డుకోవాలి. అది ఎక్కడైనా సరే ప్రపంచం ఎక్కడైనా సువార్తను అడ్డుకుంటాం. వాళ్ళు డైరెక్ట్గా దేవుని శత్రువులుగా ఉన్నారు. అయితే వాళ్ళప్పుడు కొంతమంది వాడతారండి కొంతకాలం, దేవుడు వాళ్ళప్పుడు కొంత ఎవరిని ఒకరిని తెలుసుకుంటారు. జాగ్రత్త, ఆఖరి రోజులో ఉన్న సువార్త చెప్పడం అంత సులువుగా లేదు. ఇప్పుడు మళ్ళీ మనం ఈ సువార్త ప్రారంభిస్తే ఏం జరుగుతుందో తెలియదు. COVID-19 చట్టం ఉపయోగించి మనల్ని ఏదైనా చేయొచ్చు. కాబట్టి సువార్త ఇప్పుడు 1 by 1 చెప్పడమే, వ్యక్తిగతంగా చెప్పడమే, మన ప్రవర్తన ద్వారా చెప్పాలి.
మైండ్ లో ఇద్దరు పర్మనెంట్గా వాళ్ళకి మేము ఏదో ఒకవేళ సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, మన కష్టం ఉంటే ప్రార్థన చేస్తుంటాం. అదే సువార్త ఎవరో ఒకరు ఆటో ఎక్కి దిగితే ఆ దిగే ముందు డబ్బులు ఇస్తే ఒక చిన్న మాట, ఓబర్ ఓలా కార్ ఎక్కి దిగితే దిగే ముందు ఓ 10 రూపాయలు చిల్లర తీసుకోకుండా వదిలేసి చిన్న సువార్త, చిల్లర లేసారు పల్లేసారు ఉంచండి, యేసుతో మంచి దేవుడు అండి నమ్ముకోండి. అలా ఇప్పుడు పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి సువార్త చెప్తే అడ్డుకుంటారు, నమ్మరు. వ్యక్తిగతంగా సువార్త చెప్పాను, నిన్న బంగారం షాప్ తెలియదు, ఎందుకంటే మా దగ్గర డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బుతో ఒక వస్తువు విడిపించవచ్చు. రకరకాల వస్తువులు ఉన్నాయి, 10,000, 25,000, 50,000, 40,000 అలా ఎంత డబ్బు వస్తే ఆ వస్తువు విడిపించుకోవచ్చు. కాబట్టి 40,000 రూపాయలు వస్తువు ఉంటుంది, రెండు రాజు ఉన్నాయి పాస్టర్ గారు, ఈ 30,000 మళ్ళీ ఖర్చు అయిపోతే హైదరాబాద్ ఎంత షాపింగ్ చేస్తారేస్తాం, ఆ బంగారం అక్కడే ఉంటుంది, వడ్డీలు పెరిగిపోతుంది బాబు, ముందు వచ్చింది వినిపించేద్దాం సార్, నేను బంగారం షాపి వెళ్ళి ఆయనకి సాక్ష్యంగా చెప్పాను. మళ్ళీ దేవుడు మనుషులు మారుస్తాడు, ఎవరిస్తారు 8 సంవత్సరాలు కలిపింది, ఇప్పుడు ఆయన ఇవ్వకపోతే నేను అడగను కదండి, ఆ 30,000 ఆయన ఉపయోగపడుతుంది, ఆయన మానవాళ్ళకి ఏదో కొనుక్కోవచ్చు, ఆయన ఇవ్వకపోతే ఎవరు అడగవు. ఇంకోటి ఆయన ఇచ్చాడు కాబట్టి సాక్ష్యంగా చెప్పాను, ఆయన ఇవ్వకపోతే ఎలా ఈ విషయం మీకు చెప్పండి, నేను ఓపెన్గా చెప్పండి. ఆయనకి బంగారు షాపు చెప్పినప్పుడు ఆయన ఎంత ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే డబ్బు అంటే వాళ్ళకి తెలుసు కదా డబ్బు విలువ, 35,000 ఎలా ఇస్తారు ఆయన, దేవుడు ఇప్పించారు సార్ అందుకని విడిపిస్తున్నామని చెప్పాను. అదే సువార్త ఈ రోజుల్లో నేను భారీగా సువార్త చెప్పడానికి నాకు అవకాశం లేదు, ఎలాగో ఒకలా యేసు ప్రభువుని ఇచ్చేస్తా అని ఆ యేసు ప్రభు ద్వారా వాళ్ళు గొప్ప నేర్పుతారు, ముఖ్యంగా వాళ్ళ ఆత్మలు నరకాలకు పడకుండా మోక్షం చేస్తాయి. అదే నాకు వాళ్ళు చర్చికి రాక్కర్లేదు, బాప్తిసం పొందక్కర్లేదు, వాళ్ళు దశభాగాలు ఇవ్వక్కర్లేదు, సువార్తకు సపోర్ట్ చేయక్కర్లేదు, వాళ్ళు చర్చెస్ కట్టించక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. ఆ ఇళ్ళలో ఆనే ఉండేవాడి చచ్చిపోయేంత హిందూయిజంలోనే ఉండేవాడి, కానీ వాళ్ళ ఆత్మలో సువార్తని విత్తనం పడితే నరకాలు పడకుండా మోక్షం పెడతారు. అది ఇప్పుడు నా కొత్త ఆలోచన. ఆల్రెడీ సత్యవాణి గారు మనవడు ఉన్నాడు పృథ్వీ అని అప్పటికి చెప్పాడు, పృథ్వీ నువ్వు బాప్తిసం తీసుకోమని నేను అన్ను, అది నీ సొంత విషయం, తర్వాత నువ్వు క్రైస్తవుడు అయిపో అను, నేను చర్చిలో కొంచెం కూర్చోవడం కూడా అన్ను, ఒకే ఒక విషయం నాకు చాలు, నీ పాపములు యేసు ప్రభు సిలువులో భరించాడు, నీకోసం బలియాగం చేశాడు, నీ బదులుగా చనిపోయాడు, నువ్వు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు మోక్షంకు వెళ్ళే అవకాశం ఉంది, ఇది ఒక్కటి నమ్ము అంతే, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. నమ్మి ఆయన థ్యాంక్స్ చెప్పు, దేవుడు థ్యాంక్స్ చెప్తాడు, నా కోసం సిలువులో చనిపోయిన ప్రభువా నీకు వందనాలు, నరకం తప్పించి మోక్షిస్తున్న ప్రభువా నీకు వందనాలు అంతే, నమ్మితే మనం ఒప్పుకోవాలి కదండి, నోటితో హృదయమును విశ్వసించి నోటితో ఒప్పుకుంటే కదా రక్షణ కదండి. కాబట్టి హృదయంలో నమ్ము, నోటితో ఒప్పుకో, అంతకు మించి నీకేమి చెప్పనంటే అంకుల్ ఎంత శుభవార్త చెప్పాను అక్కడ, లేకపోతే మన ఆనందంలాగా అయిపోవాల్సి భయం నాకు, యేసు ప్రభు నమ్మితే అల్టిమేట్గా మన ఆనందంలాగా అయిపోవాలి నేను అంటే ఉండవు, నేను ఏదైనా లోతు వెళ్ళిపోతాను, మా నాన్నమ్మ బుద్ధులే నాకు వస్తాయి, ఇప్పుడు మా నాన్నమ్మ ఎలాగైతే సువార్త చేస్తారో అలా చేసేస్తాను, కానీ అది కుదరదు నాకు, మా అమ్మగారు ఒప్పుకోరు, మరి మా తరగతులు ఎవరు ఒప్పుకోరు, నా మనస్తత్వం కూడా అది సెట్ అవ్వదు. కానీ మంచి మాట చెప్పారంటూ నా మనసులో నన్ను నా నోటితో ఒప్పుకుంటే నరకం తప్పుతుందా, ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు నాకు అన్న, ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు, ఏమో నాయన ఇంతవరకు మీ నాన్నమ్మలా నువ్వు సేవ చేయాలని ఆశపడ్డా అందుకే చెప్పలేదు అండి. అయితే ఇప్పుడు చెప్తాను ఏంటంటే నువ్వు నరకానికి వెళ్లకుండా మోక్షానికి వస్తావని ఆశతో చెప్తాను, మా ఫ్రెండ్స్కి సులువైన సువార్త చెప్తాం, అట్లీస్ట్ ఇక్కడ కాకపోతే మనకి 11వ వచనంలో కనిపిస్తారు, రైట్ ముందుకు వెళ్తా. ఓకే ఈ అధికారులు వీళ్ళందరూ కలవరపరుస్తారు కదా, 14వ వచనం
వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పట్టారు. ఎందుకంటే ఇక్కడ గొడవ అయిపోతుంది, స్వార్థ చాలానే ఉంటాయి నేను కాబట్టి కమా పౌలు నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళిపో, ఆ బీచ్ వరకు వెళ్ళిపో, అక్కడ గొడవ వెళ్ళని చెప్పి పంపించారు. అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయాయి. పౌలతో పాటు శీల ఉన్నాడు, ఇప్పుడు తిమోతి కూడా ఉన్నట్టు కనిపిస్తుంది కదా మనకి. మీ పిచ్చి వేస్తే వారు ఇంటికి ఇదంతా ఎవరు రాస్తున్నారు? డాక్టర్ లూకా, ఈలో టీమ్ డాక్టర్ లూకా, పౌలు, శీల, తిమోతి కదండి, ఒక టీం అనమాట. అయితే పౌలును సాగరింపు వెళ్ళిన వారు అతన్ని ఏథెన్స్ పట్టణం వరకు తోడుకుని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైన శీఘ్రముగా అతనికి రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయాయి. ఇప్పుడు పౌల్ని ఎక్కడ తీసుకొచ్చారు? ఏథెన్స్. మీరు మ్యాప్లో చూడండి, ఫిలిప్పి ఎక్కడ ఉంది, థెస్సలోనిక ఎక్కడ ఉంది, బెరయా ఎక్కడ ఉంది, ఏథెన్స్ ఎక్కడ ఉంది, ఆ కిందనే కొరింత ఉంది. సో అవన్నీ చూసుకోండి, ఇదంతా ఒక పార్ట్ అయితే ఇంకో పార్ట్లో ఎఫ్ఎస్సి ఉంది, అటువైపు ఉంది. కనుక ఆ ప్లేసెస్ ఒకసారి మీ కళ్ళతో చూసుకోండి. ఏథెన్స్ పౌలు 16 పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విక్రమంతో నిండి ఉండడం చూసినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాడు. ఎంత ఏడ్చుంటాడో. మా అమ్మగారు బాప్తిజం తీసుకున్నారు, అంటే ఎప్పుడో 70 బాప్తిజం తీసుకున్నారు, కానీ ఆమె ఎప్పుడు క్రైస్తవ్యాన్ని పాటించలే, అంటే హిందూ పూజ చేయకపోయినా పర్ఫెక్ట్ క్రిస్టియానిటీలో లేదు. మమ్మల్ని లోకాసారి ఉండేవారు. దాన్ని మేము మేము పిల్లలు రక్షించబడ్డాం, మేము మళ్ళీ బాప్తిస్మాలు పొందినప్పుడు మా మా అమ్మగారిని సువార్త చెప్పి అమ్మ లోక సంబంధంగా వాళ్ళు బ్రతకూడదు, ఈ సినిమాలు, ఈ షికార్లు, ఈ షాపింగ్లు ఇవన్నీ మానే అని చెప్తే మా మాట విని మా అమ్మగారు బాప్తిజం పొందారు. బాప్తిజం పొందిన తర్వాత ఒకసారి ఇంట్లో బొట్టు పెట్టుకొని కనపడ్డారు. అంటే మా సొంత విషయం చెప్తాను, మీరు ఎవరైనా బొట్టు పెట్టుకోవడం మిమ్మల్ని ఏమని నేను అనలేదండి. ఎంత ఏడ్చేవారు, అమ్మ ఏంటమ్మా, ఎందుకు ఎవరికి భయపడతావమ్మా, మనం మన సొంతం ఎవరి మీద బాధలు పడట్లేదురా, ఎందుకు పెట్టుకున్నాం, ఎవరినో మెప్పించడానికి, ఎవరినో సంతోషపడడానికి ఎందుకు పెట్టుకున్నావమ్మా అని ఆ రోజు అంత ఏడ్చాను. అది జ్ఞాపకం అసలు పౌరు తన ఆత్మల పరితాపము పట్టలేకపోయాడంటే అంత ఏడ్చుంటాడు. నాకు చిన్న ఎక్స్పీరియన్స్ ఉంటాడు, చాలా ఏడ్చుంటాడు. ఏథెన్స్ పట్టణం విగ్రహాలతో నిండిపోయినారు, మూల మూల విగ్రహాలు, ప్రతి ఇంటి మీద ఆ విగ్రహ సంబంధమైన బొమ్మలే, ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు గోపురాలు, పాప ఆ వీధుల్లో షాపుల కంటే గుళ్ళు గోపురాలు ఎక్కువ. చూస్తున్నాడు చూస్తున్నాడు, ఏడుపు వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. మళ్ళొచ్చుకున్నా ఏమిటి ఇంత అజ్ఞానమా, ఇంత మూర్ఖత్వమా? ఏథెన్స్ అంటే ఫుల్ నాలెడ్జ్ ఉన్న ప్రజలు అక్కడున్నారు. అక్కడ ప్రజలు అమాయకులు కాదండి, చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉండేవాడు. అది ఫిలాసఫర్స్ ఉన్నారు అక్కడ. అలాంటి వాడు ఇంత మూర్ఖత్వమా, ఇంత అజ్ఞానమా, ఇంత సాతానుకు లొంగిపోయిన ఉన్నారా అని ఆత్మలో పరితాపం పట్టలేకపోయి. నెక్స్ట్ ఏం చూద్దాం, 17 కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తను కలుసుకున్న వాళ్ళతో తర్కించుతూ వచ్చిన పరిస్థితిగా యూదులకు తెలుసు దేవుడు ఒకడే, వాళ్ళు కూడా విగ్రహాలు ఉన్నారు. దేవుడు ఒక్కడే, ఆకాశం పైన ఆకాశం ఉంది కానీ భూమి మీద కానీ భూమి కింద నీళ్ళలో కానీ దేని రూపాన్ని ప్రతి దాన్ని ఉద్యమం చేసుకోకూడదు, మొక్కకూడదు అని ఆజ్ఞ తెలుసు. యూదులు కూడా భయంకర విగ్రహాలు ఉన్నారు, అది బాధ. పౌరు యూదులతో మాట్లాడుతున్నాడు, భక్తి పనులైన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చాలా మంది దేవుడు అంటే భక్తి కదా, వాళ్ళతో మాట్లాడుతున్నాడు.
ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకున్న వార్తను తగ్గించుతూ వచ్చును. అలా మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఎపికూరీయులలో స్టోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు, కొంతమంది ఉన్నారు ఎపికూరియన్స్ స్టోయిక్స్ అంటున్నారు. అవి కొన్ని కమ్యూనిటీలు అన్నమాట. ఆ కమ్యూనిటీలు ఎప్పుడు జ్ఞాన సంపాదనలోనే ఉంటారు. పిల్లలు అందరూ కూడా ఆ కమ్యూనిటీలో అందరూ కూడా ఆ జ్ఞానం వెతుకుతూనే ఉంటారు. వాళ్ళకి అదే పని. అలాంటి వాళ్ళతో ఎపికూరియులోను స్టోయికులోనూ కొందరు జ్ఞానులు అతనితో వాదించి వాళ్ళకి పోరాడుతుంది, వాళ్ళు వాదిస్తారు. విగ్రహం నిగ్రహం కోసం అండి అంటాడు. విగ్రహంలో ఏమి లేదంటేసి కానీ మరి కాన్సన్ట్రేషన్ కోసం ఉండాలి కదా ఏదో ఒకటి. అయితే మనసులో ఆ రకరకాల ఆలోచనలు వస్తాయి, ఎలా కాన్సన్ కాబట్టి ఒక విగ్రహం పెట్టుకుంటాం. అలాగే విగ్రహంలో దేవుడు ఉన్నాడని అనట్లేదు కదా మేము. దేవుడు అనేది ఆకాశం ఉన్నాడంటే మాకు తెలుసండి. అలాగే వాదిస్తారన్నమాట, చాలా వాదిస్తారు. కొందరు అంటారు ఈ వదలపోత చెప్పున్నది ఏమిటి అని చెప్పుకోండి. పౌలుకి వదలపోత అని టైటిల్ పెట్టారు. వదలపోత అంటే ఇష్టాసం పేరుతున్నారా బాబు అంటారు కదా, అదే మాట. ఏం పేరుతున్నాను అంట కదా అది. పౌలు మాట్లాడుతుంటే ఏమంటారా పేరుతున్నావు నువ్వు అన్నట్టు అన్న. మనం కూడా ఇలాంటి తిట్లు కాయాల్సిన పరిస్థితి వస్తుంది. మనం సువార్త ప్రకటించేటప్పుడు ప్రజలు మనకి ఏమైనా టైటిల్స్ పెట్టచ్చు, రకరకాల అవమానకరమైన పేర్లు పెట్టచ్చు, పడాల్సిందే తప్పది. వాళ్ళు ఎవరో వాళ్ళతో పడుతున్నారు, వాళ్ళు ఎవరో చెడ్డ మాట పలుకుతున్నారు అని మానేస్తే కదా వాళ్ళు నరకానికి. రేపు ఉదయం వాళ్ళు నరకం తప్పించు పదవరా చేయడం తర్వాత మనం చేపట్టుకుని థ్యాంక్స్ చెప్తారు వాళ్ళు. ఆ రోజు మీకు ఇన్ని పేర్లు పెట్టినా, ఇంత అవమానపరచడం, మీరు రాళ్ళేసిన జైల్లో పెట్టించిన, మీరు చెప్పిన సువార్త వల్ల ఈరోజు మేము నరకాన్ని తప్పించుకొని ఈ మోక్షంలో ఉన్నామని థ్యాంక్స్ చెప్తారు పల్లవ రాజు. ఆ రోజు కోసం వెయిట్ చేస్తాం. హల్లెలూయా. ఈ వదలపోత చెప్పుది ఏమిటి అని చెప్పుకోండి. అసలు ఎందుకంటే యేసును గూర్చి పూర్తాలను గూర్చి ప్రకటించింది కనుక మరికొందరు వీళ్ళు అన్య దేవతలు ప్రసరిస్తున్నారని చెప్పుకోండి. పౌరుతాకు సబ్జెక్ట్ ఒకటే, సావును జయించి తిరిగి బ్రతికిన మనుష్యుడు, మనుష్య కుమారుడు యేసు. మొత్తం సువార్త. ఇప్పుడు యేసు ప్రభు ఎంతో మంచివాడు, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మంచిగా జీవించాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరంగా చేశాడు, కొన్ని వేల మంది ప్రజలకు మేలు చేశాడు, ఉపకారం చేశాడు, జీవితాలు బాగు చేశాడు, కుటుంబాలు బాగు చేశాడు, చనిపోయాడు. ఉద్యోగండి బుద్ధుడు తండ్రి, అలా కొంతమంది ఉన్నారు అశోకుడు, అలా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, గాంధీ మహాత్ముడు, వాళ్ళు చాలా మంచివాడు కానీ చనిపోయారు. క్లోజ్ అది కాసు. యేసు ప్రభు పునరుద్ధారుడు అంటే చావును చంపినవాడు. రేపుదేవు నీ చావు నుంచి నిన్ను విడిపిస్తారా. నేను ఎప్పుడు మీకు చెప్తున్నా కదా, క్రైస్తవ్యానికి 2 స్తంభాలు ఉన్నాయి. యేసుక్రీస్తు పునరుద్ధానం అనేది ఒక స్తంభం. ఆ పునరుద్ధానం అనేది లేకపోతే అసలు క్రైస్తవమే లేదు, క్రైస్తవమే లేదు. ఆయన చావును చంపాడు, చావును చంపి మనకు ఆ విజయాన్ని మన చేతిలో ఇచ్చాడు. కాబట్టి యేసును గూర్చి పునరుద్ధానం గూర్చి ప్రకటించాం. ఇంకోటి ఆయన పునరుద్ధానం వల్ల రేపు మొత్తం మనం పునరుద్ధానం అవుతున్నాం. మనం చనిపోయిన బూడిదైపోయినా రేపు మళ్ళీ మనం బ్రతికి నిత్యరాజ్యంలో ఉండబోతున్నాం. ఆ నిరీక్ష లేకపోతే ఇదంతా ఎందుకు మనకి కదండి, ఇంతెందుకు చేయాలి మనం, ఇంతెందుకు ఓర్చుకోవాలి, ఇంతెందుకు నేర్చుకోవాలి, ఇంతెందుకు సహించాలి మనం, ఇంత వెల ఎందుకు చెల్లించాలి మనం. ఎన్నో విషయాల్లో మనం మనం అణుచుకొని మనం అలా దిగబెట్టుకుని ఉంటాం, ఎన్నో విషయాలు మార్చుకొని. ఇవన్నీ ఎందుకంటే సరేనే ఈ జీవితం శాస్త్రం కాదు కదా, నేను చనిపోయిన తర్వాత నన్ను మళ్ళీ బతికిస్తాను నా ప్రభు
ఆయన రూపంలో మార్చుకొని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. శాస్త్రం కాదు ఆయనతో నేను ఆట ఆయన ఉంటాం. హల్లెలూయా. దానికోసమే కదా ఇవన్నీ మనం చేస్తున్నాం పడుతున్నాం. కనుక ఆ పునరుద్ధాన శక్తి మన జీవితంలో ప్రతిరోజు అయితే ఆ పునరుద్ధాన కోసం చెప్పినప్పుడే వాళ్ళు తిట్టు కాశారు. ఆ పునరుద్ధాన కోసం ప్రకటించినప్పుడే వాళ్ళు జైలు పాలయ్యారు. దానికోసం అపసాక్షి అయిపోయారు ఈ ప్రపంచంలో. ఏ పునరుద్ధాన కోసం ప్రపంచంలో లక్షలాది మంది దేవుని సేవకులు చనిపోయారో ప్రాణాలు పెట్టారో. ఆ పునరుద్ధాన శక్తితో మనం బతుకుదాం. ఆ పునరుద్ధాన కోసం మనకు కూడా సాక్ష్యం చెప్తాం. అంతే కదండి, మనకు కూడా సాక్ష్యం చెప్పి ఆ పునరుద్ధానం మీద బతుకుదాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. సాయంత్రం గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధానికి స్వరూపం దయగల మాలిక్రమాలు సురక్షిత మందిరానికి స్వరూపం చెల్లించిన మహాప్రభువ, మరొక నూతన దినాన్ని మా జీవితంలో ప్రవేశించి ప్రభావ ఈ దినం ప్రభావించు ఆరాధించు నాకు ఇచ్చిన మేము అవకాశాన్ని పరిగణించిన దానిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభావ భక్తుల కార్యంలో ప్రభావ నివాసం వినియున్నాం ప్రభావ. ఆ వాక్యం ప్రభావ మా మనసులో నాటి వరకు మీరు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు ప్రభావిస్తూ ప్రార్థించుకున్నంతని మార్చం వల్లే ప్రభావ మేము కూడా ఫలించుటకు ప్రభావ మాకు మంచి బాధ మాసం దయచేయమని అడుగుతున్నాం ప్రార్థించుకుంటాం. మీరు ప్రభావ తెలియ దినము ప్రభావ మీ నామము వల్లకు మమ్మల్ని అందరినీ తెలియపరచమని అడుగుతున్నాం తల్లి. స్తోత్రాలు తెలియకుంటున్నాం ప్రభా. ఇందులో వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించిన ఆశీర్వదించిన ప్రభా అనేక బాధ్యత ఇబ్బందులు వచ్చున్నారు. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ప్రభా మా వారు మనసుకు పొందుకు సహాయం చేయకండి. మీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం తల్లి. మీ నామలో ఇంకా తెలియదినము మీరు సహాయం చేయకండి. మీకు స్తోత్రాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇటువంటి మార్షం ద్వారా మమ్మల్ని బలపరచండి. ఇందులో చెప్పిన పాఠశాల గురించి దీవించి ఆశీర్వదించమని యేసునామలో చిన్న ప్రార్థన సమర్పించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే మనం ప్రత్యేక పాట పాడుతుండగా మనం కాంతి సమర్పించుకుందాం. దాచిన దేవానికి సూత్రము Thank you.
ప్రార్థిద్దా. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు మాకు ఇచ్చిన మంచి సందర్భాన్ని స్తుతిస్తున్నాము. ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం, అవి మా జీవితంలో అనుభవించడానికి సహాయం చేయచ్చు. నీ ప్రజలు చేతులు చాచి నీ పాదంలో ఇచ్చిన విత్తనాలు బట్టి స్తుతిస్తున్నాం. 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఇక మందు పరమందు వారి కృతిలో ప్రసాదించు. వారి కష్టాచిత నుంచి, వారి సంపాదన నుండి, వారి ఆదాయం నుండి అదేవో భాగం వారు తెచ్చి నీ సన్నిధి చెప్పి వారు కృతజ్ఞతార్పణగా కొంత సొమ్ము నీకు ఇచ్చేప్పుడు వారు మొక్కుబడి చేసుకుని ఆ మొక్కుబడిని తీర్చి నీ సందులో కానుకిచ్చినప్పుడు నాయన వారి హృదయంలో ఉన్న సంతోషాన్ని నువ్వు చూస్తావు కదా. ఆ హృదయపు సంతోషం బట్టి వారిని దీవిస్తావు. నీకు వందనాలు, నీకు వందనాలు. ఈయుడి మీకు ఇవ్వడం సెలవిచ్చాను, అడుగుడి మీకు ఇవ్వడం సెలవిచ్చాను. ఇవ్వడానికి ఏమీ లేకపోతే అడిగే అవకాశం ఇచ్చి ఎంత మంచి దేవుడు తండ్రి, నీకు వందనాలు. నాయన మా చుట్టుపక్కల ఉన్న పేదలను పట్టించుకునేట్టుగా, మా మీద ఆధారపడే మేము పట్టించుకునేటట్టుగా మా చేతులు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అప్పులు చేసి వడ్డీలు కడుతూ వాయిదాలు చెల్లిస్తూ ఇబ్బంది పడుతున్నారో ఆ పరిస్థితి నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. వారి చేతులు బలపరచు, ఆర్థిక సమృద్ధి, ఆర్థిక అభివృద్ధి ప్రసాదించు. వారి గిన్నె నిండిపోతున్నట్టుగా నీకు వారు దయచేయి. త్వరగా అప్పులు బాధించి విడుదల దయచేయి. నాయన కలిగించు, కలిగించు. నన్ను ఏ విధంగా నువ్వు పోషిస్తున్నావు, సంఘ బిడ్డలందరినీ ఆ విధంగా నువ్వు పోషిస్తావని నమ్ముతున్నావు. నమ్మతనే దేవుడు కదా తండ్రి, నీకు వందనాలు. బాబా ఇప్పుడు వారు వారి గృహాలకు పెడుతున్న క్షేమము భద్రత ఇచ్చే, వారు ఎక్కి దిగుతున్న వాహనాల చుట్టూ నీ దూతులు కాపుతలు భద్రత ఉంచుతారు. మళ్ళా మేము కలిసి నేను ఆరాధించే పర్యంతం నీ కృపా కనకటాక్షల మంగత ఇచ్చే యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో బ్రతిమాన ప్రార్థిస్తున్నాము తండ్రి. మాట్లాడి నీ నామం పరిశుద్ధ పచ్చమని కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చినట్టు భూమి మీద నెరవేర్ని కాక, మన దినాహరణ మొదలైచ్చి మన ప్రార్థన చేసి క్షమించుకుంటారు. మా ప్రాక్షణ మన శోభలో తేక క్షమిస్తే రాజ్యం శక్తి మహిమ మనకు నివేదిక అవుతాయి. పరమతండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని రమ్యమైన సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన అందరికీ తోడేండి. వర్ధిల్ల చేయనుగాక తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదినిలేప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును జగస్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈరోజు విన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకోండి. ఎవరెవరు సాక్ష్యాలు చెప్పారో వాళ్ళలో వాళ్ళు అడిగిన ప్రేయర్ పాయింట్స్ జ్ఞాపకం చేసిన వాళ్ళ కోసం సాక్ష్యం ప్రార్థన చేయండి. మరి అందరూ అందరినీ పలకరించండి. మరి నన్ను కూడా పలకరించమని వెళ్ళమంటున్నాను. ఎవరు కొంతమంది ఎప్పటికీ నన్ను పలకరించరు, మీ ముఖాలు ఎప్పటికీ నేను చూసే అవకాశం లేదు. కాబట్టి దయచేసి ఈరోజు ఇంతకుముందు ఎప్పుడు నా దగ్గర పలకరించడానికి రాని వాళ్ళు వచ్చి పలకరించమని కోరుతున్నాను. దయచేసి నేను బయటకు రావట్లేదు, నేను ఇక్కడే ఉంటాను. కాబట్టి దయచేసి మీ ముఖం చూపించి వెళ్ళండి. నా కోసం కూడా ప్రార్థన చేయండి. రేపు మా ప్రయాణం విషయం కూడా ప్రార్థన చేయండి. నేను పాస్టర్ గారు, దర్శన్ బాబు, అలాగే దర్శన తల్లి సంజయ్ వాళ్ళు అక్కడనే బెంగళూరు నుంచి వస్తున్నారు. అందరి కోసం ప్రార్థన చేయండి. 3 రోజులు క్యాంప్ కోసం ప్రార్థన చేయండి. దాని దర్శనం